तिल मध्ये यदा तैलम् तिल मध्ये यदा तैलम् क्षीर मध्ये यदा घृतम् पुष्प मध्ये यदा गन्धम् फल मध्ये यदा रसम् काष्ठाग्निवत् प्रकाशेन तल्लिङ्गम् यचलम् प्रभो तल्लिङ्गम् यचलम् प्रभो तिलमध्ये यदा तैलम् నువ్వులు ఎందు నూనె ఉండినట్టుగా జస్ట్ యాజ్ యు ఫైండ్ ఆయిల్ ఇన్ తిల్ సీడ్స్ క్షీర మధ్యే యదా ఘృతం పాలలో వెన్న ఉండినట్టుగా జస్ట్ యాజ్ యు ఫైండ్ ద బటర్ ఇన్ మిల్క్ పుష్ప మధ్యే యదా గంధం పుష్పమునందు చక్కని సుగంధం ఉండినట్టుగా లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఫల మధ్యే యదా రసం జస్ట్ లైక్ ది స్వీట్ జ్యూస్ ఫలములో రసం ఉండినట్టుగా లైక్ ద స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్ కాష్టాగ్నివత్ ప్రకాశేన తల్లింగం యచలం ప్రభో కట్టెలలో నిప్పు ఉండినట్టుగా యాజ్ యు ఫైండ్ ది ఫైర్ ఇన్ వుడ్ ఈ విశాలమైన అనంతమైన ఈ జగత్తునందు దైవం కూడా ఉన్నాడు గాడ్ ఈజ్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ దిస్ వాస్ట్ ఇన్ఫినిట్ వరల్డ్ జగత్తునందుండినటువంటి యొక్క మాధవుడు మానవ శరీరం నందు కూడా ఉన్నాడు గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో ఏ విధంగా ఉన్నాడు మానవుని యందు ఇన్ వాట్ ఫామ్ ఈస్ హీ ప్రెసెంట్ కన్నులలో చూపు ఉండినట్టుగా చెవులలో శబ్దం ఉండినట్టుగా దేహం నందు చైతన్య స్వరూపుడై ఉంటున్నాడు జస్ట్ యాజ్ యు హావ్ the vision or the eyesight in an eye just as you have the power of audition to an ear you also find god dwelling in the body srushti anaga ishwarechaku prakrutiye creation means it's the expression of the will of god deeni pere prakruti this is called nature ee prakruti ishwaru nundiye aavirbhavinchinatundi nature has emanated out of the divine ee prakruti yandu janminchinatundi prati manavudu kudanu ishwara swabhavam tone kaligi undali therefore every human being born in this nature has got the divine quality manavuni yandu undinatundi oka chaitanyamunu aavirbhavimpa chese nimittamai murti bhavinchinatundi vaade manavudu man is born to manifest and to express the divinity immanent in him మానవునికి ప్రధానమైనటువంటి గుణములు కూడాను ఉండాలి ది హ్యూమన్ బీయింగ్ షుడ్ హావ్ మెయిన్ హ్యూమన్ క్వాలిటీస్ ప్రకృతిలో ఏ విధంగా సత్వ రజో తమో గుణములు ఉండినట్టును ఆ ప్రకృతి నుండి ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని ఎందు కూడాను ఈ మూడు గుణములు ఉండాలి జస్ట్ యాజ్ యు ఫైండ్ ది క్వాలిటీస్ ఇన్ ది నేచర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆల్సో షుడ్ హావ్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ అవి ఏ దకారత్రయములు దీస్ త్రీ క్వాలిటీస్ క్యారీ ద లెటర్ డ టు బిగిన్ విత్ డివోషన్ మొట్టమొదటిది ద ఫస్ట్ వన్ డివోషన్
డిసిప్లిన్ రెండవది. డిసిప్లిన్ సెకండ్. డ్యూటీ మూడవది. డ్యూటీ ద థర్డ్. యువతి యువకులారా, యంగ్ మెన్ అండ్ విమెన్, మీరందరూ కూడా చాలా మంచివారే. యు ఆర్ ఆల్ వెరీ వెరీ గుడ్. కానీ బట్ డిసిప్లిన్ మీరు చక్కగా గుర్తించి వర్తించాలి. యు షుడ్ నో ద డిసిప్లిన్ అండ్ ఫాలో వెల్. ఈ డిసిప్లిన్ లో కూడాను పవిత్రమైన కాలమును వ్యర్థం కాకుండా చూసుకోవాలి. ఇన్ ఫాలోయింగ్ ద డిసిప్లిన్ యు షుడ్ సీ దట్ ద సీక్రెట్ టైం ఇస్ నెవర్ వేస్టెడ్. ఇప్పుడు ఏ విధంగా మీరు కాలమును వ్యర్థం చేస్తున్నారు? హౌ ఆర్ యు వేస్టింగ్ యువర్ టైం? ప్రతి విషయమునకు ఒక విచిత్రం కానీ చిత్రం కానీ అన్నిటికీ క్లాప్స్ వేయటము, దీనివల్ల టైం వేస్ట్ అయిపోతుంది. ఫర్ ఎవ్రీథింగ్ ఇట్ మే బి వండర్, వన్ ఆఫ్ వండర్ అండ్ మిస్టరీ, యు క్లాప్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ క్లాప్స్ కూడా ఒక విలువ లేకుండా పోతుండాలి. దిస్ అప్లాస్ డజంట్ క్యారీ ఎనీ వాల్యూ విత్ ఇట్ ఎనీ లాంగర్. మానవుడు పవిత్రమైన విలువ కలిగినటువంటి వాడు. హ్యూమన్ బీయింగ్ హాస్ గాట్ సీక్రెట్ వాల్యూ. అతను చేసే ప్రతి పనికి కూడాను విలువ ఉండాలి. వాట్ ఎవర్ హీ డస్ షుడ్ క్యారీ విత్ ఇట్ ద వాల్యూ. ఈ డిసిప్లిన్ ను మీరు ఆచరించి ఇతరులకు అందించడానికి ప్రయత్నించాలి. యు షుడ్ ఫాలో దిస్ డిసిప్లిన్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఫాలోడ్ బై అదర్స్. ఈనాడు ప్రపంచంలో కోల్పోయినటువంటిది ఈ డిసిప్లిన్. వాట్ ఈస్ దట్ ఇస్ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టుడే? ఇట్ ఈస్ ద డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే ఏమిటో వారికి ఏం తెలియటం లేదు. They don't know what discipline is. సమావేశంలో పోయి కూర్చోటము. They sit in an assembly. నాయకులు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడాను క్లాప్స్ వేయటము. They clap every word they hear from the leader. ఇది కేవలము ఒక దురభ్యాసమునకు చేరినటువంటిది. This is a bad habit. ఇది మంచిది కాదు. It's not proper. ఇందులో కాలం కూడాను చాలా వ్యర్థమైపోతుంది. You are wasting time there. ఒక క్షణం వేస్ట్ అయిపోయిందంటే ఎంతో జీవితంలో వేస్ట్ అయినట్టుగా ఉంటుంది. A moment lost is something valuable in life. ఒక్క క్షణం కూడాను మనము వేస్ట్ చేయకూడదు టైం ను. We should not waste even a moment of time. కనుక ప్రతి కాలమును ప్రతి సెకండ్ ను కూడాను మనం చాలా పవిత్రంగా వినియోగించాలి. Therefore we should spend every second in our life valuable. ఈ డిసిప్లిన్ ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది? When do you have this such a discipline? ఎప్పుడు మనకు ప్రాప్తిస్తుంది? When do you acquire that? ఈ వయసులో చాలా ప్రధానమైనటువంటిది, ప్రాణ సమానమైనటువంటిది క్యారెక్టర్. అట్ దిస్ ఏజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ దట్ ఆఫ్ క్యారెక్టర్. ఇట్స్ లైఫ్ మెయిన్ ప్రిన్సిపల్ సోర్స్. కనుక ఇట్టి ప్రాణ సమానమైనటువంటి యొక్క ఈ యొక్క శీలతత్వాన్ని అనగా మన క్యారెక్టర్ను చక్కగా పోషించుకోవాలి. This character, which is our very life, should be kept up properly. ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్. This age is golden age. ఇలాంటి పవిత్రమైనటువంటి వయసును మనం నిర్మూలన గావించుకుంటే భవిష్యత్తులో కూడాను మన యొక్క జీవితము నిర్మూలమైపోతుంది. If you spoil this golden age, you will be ruining your future. మొక్క చక్కగా ఉండినప్పుడే చెట్టు చక్కగా బయలుదేరుతుంది. If the plant is straight in the beginning sapling stage, the tree also would be straight later. Kanukane start early, drive slowly, reach safely. So Bhagwan says, start early, drive slowly, reach safely. Idi manchi samayam starting. This is very good time to start. Idi manchi seedling vayasu. This is the time of a seedling. ఇది చక్కగా వచ్చిందంటే చెట్టంతా కూడా చక్కగా అవుతుంది. At the seedling stage, if it grows straight, the rest also will follow. కనుక ఈ వయసును అతి జాగ్రత్తగా మనం వినియోగం చేయాలి. We should make this age very carefully. ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ స్థితికి సంబంధించిన వారైనా వీరికి డిసిప్లిన్ అనేటువంటిది, ఈ క్యారెక్టర్ అనేటువంటిది చాలా ప్రధానమైన నేత్రము. They may belong to any country, at any point of time, they may be in any position. It is the character which is most important and the discipline is the main principle. America vaaru ye vidhanga pravartinchali,
జర్మనీ వారు ఏ విధంగా ప్రవర్తించాలి, రష్యా వారు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి సంబంధమైనటువంటి ప్రశ్నలు మనకు అవసరం లేదు. We don't need to bother about the questions relating to ఏ దేశం వారైనప్పటికీ or Germans or Russians. నీవు మానవుడిగా ఉంటున్నావు. You may belong to any country, you are just a human being. Caste of humanity. You belong to the caste of humanity. Religion of love. You have the religion of love. Language of the heart. And it's the language of the heart. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ దేశం వారైతే మనకేమి. When once you know this truth, doesn't matter to which our country you belong. ఏ దేశం వారైనా ఈ వయసులో మాత్రము మనము ప్రాణ సమానంగా కాపాడుకోవాలి మన యొక్క క్యారెక్టర్. You may belong to any country at this age, the golden age. You should keep up this character very carefully as a very life. Prachinapu prachinapu yuvakulu ee vidhamainatundi gunamunu kaapadukuntu raavatam chetane varu charitrakarulu garu pondinaru. In those ancient times, the young men and women, they adhered to the principles of character, therefore they were highly reputed. History, the history reveals this fact. హిస్టరీ అనగా ఏమిటి? వాట్ డు యు మీన్ బై హిస్టరీ? హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. హిస్టరీ మీన్స్ హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ. ఎవరి స్టోరీ? హూ స్టోరీ? క్యారెక్టర్ గా ఉండినటువంటి వాని స్టోరీని హిస్టరీ. ది స్టోరీ ఆఫ్ ద వన్ విత్ క్యారెక్టర్ ఈజ్ హిస్టరీ. కనుక మనము చారిత్రకారులుగా రూపొందవాలంటే మనము మన యొక్క శీల సంపత్తిని కాపాడుకోవాలి. ఇఫ్ యు ఆర్ టు బి వన్ ఆఫ్ హిస్టరీ, యు హావ్ టు ప్రొటెక్ట్ యువర్ క్యారెక్టర్. ఈనాడు ఈ వయసులో ఈ క్యారెక్టర్ని మనం పోషించుకున్నప్పుడే మన సంతతి, మన జాతి, మన కులము సర్వము కూడాను ఆదర్శవంతమైనటువంటి బిడ్డలుగా తయారవుతారు. At this age, if you maintain your character, your progeny, the community, the country by and large would prosper. వ్యక్తి పవిత్రుడైనప్పుడే సమాజం పవిత్రమైంది అవుతుంది. When the individual is sacred, the community, society will be sacred. సమాజము పవిత్రమైంది అయినప్పుడు దేశం పవిత్రమైంది అవుతుంది. When once the society is sacred, the whole country by and large would be sacred. దేశం పవిత్రమైనప్పుడు ప్రపంచమే పవిత్రమైంది గా రూపొందుతుంది. When the country is sacred, the whole world will be sacred. కనుక ఈనాడు ప్రపంచం అనేటువంటిది సరైన స్థితిలో లేదనుకుంటే వ్యక్తి యొక్క దోషమే దీనికి మూల కారణం. And once we say today that the world is not along the proper lines, the mistake lies with the individual. Manam adhikanga maatadakoodu. We should not talk too much. Deeni valla mana character loni dosham kodanu koncham debbatigutundi. Naturally, you will be losing your character by talking too much. Adhikanga maatade atuvanti vaadini chuste kontha mandi dooram vellipothuntaru. We will naturally try to go away from those that talk too much. Character leni variniga chuste poorvikulanta paamunu chuchinattuga bedirukoni dooramaipoyetunti varu. In ancient times, people used to run away. Just as they would run away from a serpent, they run away from those without character. Prati charitrakaruni yokka swaroopani kudanu vicharana chesinappudu indulo pavitramainatundi character e. If you once know the history of every person, you will know the importance of character. 3/4 character is life ani. 3/4 of character is life. Moodu bhagamulu manavuni yandu character e pavitramainatundi gari irupundi nirupistundi. In 3/4 of human life, it is the character that is highly sacred. Mana charitralu chakkaga pavitranga entundi diga vicharana chesi chusinappudu, if you go through the history clearly, okkokka vyakti kudanu తన చూపులు, తన శ్రవణము, తన పలుకులు ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండేటువంటి వారు యోచించుకోవచ్చు. ఇఫ్ యు గో త్రూ ది హిస్టరీ, యు విల్ సర్టెన్లీ నో హౌ అవర్ ఏన్షియన్స్ హాడ్ ఎ ఫుల్ కంట్రోల్ ఓవర్ దేర్ అవుట్లుక్స్, ద ఆడిషన్ అండ్ ద వర్డ్స్ దే అట్టర్డ్. ఒక చిన్న ఉదాహరణము, ఎ స్మాల్ ఎగ్జాంపుల్. శివధనస్సు విరిచిన తర్వాత, ఆఫ్టర్ బ్రేకింగ్ దట్ శివధనస్సు, శ్రీరామచంద్రునికి సీతనిచ్చి వివాహం చేసేదానికి సిద్ధమయ్యాడు జనక మహారాజు. The emperor Janaka was ready to offer Sita in marriage to Sri Rama. Kani daniki puramu okka chanamaina kudanu okka nimishamaina kudanu Sitanu Ramulu chusi erigadu. Prior to the marriage, Rama did not look at Sita even for a second. Vivahamayeki puramanta kudanu ame parastri parastrini kannetti chudakodadu aneetvantide Sri Ramachandra yokka seelam yokka pavitrata. Before the marriage,
one should not look at the face of any woman. This is the main quality of the character of Rama. దీని బాధ్యత తల్లిదండ్రులు చూసుకుంటారు. And this marriage is the responsibility of the parents. చూడకూడదని ఉన్నాడు. He just remained quiet. పెళ్లి పీటలపైన కూర్చున్నారు. They sat there near the altar. తిరిగి ఒకరికొకరు మంగళసూత్రం కట్టేక ముందుగా లేచి నిల్చుకున్నారు. They just got up to tie the sacred knot. సీత ఎడమ భాగంలో ఉన్నప్పుడు రాముని కుడి వైపును చూస్తూ ఉన్నాడు. When Sita was on the left side, Rama was looking towards the right side. ప్రక్కనే ఉండినటువంటి ఒక జనక మహారాజు చెప్తాడు. జనక కింగ్, though he was there, he started telling. ఇయం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీ ఎక్కడో చూస్తున్నావు అన్నాడు. కింగ్ జనక tells, here is Sita, you are looking somewhere else. అనేక పర్యాలు ఇయం సీత, రామా ఇయం సీత. He went on telling repeatedly, Rama, here is Sita. ఏ మాత్రము తాను లెక్క చేయలేదు. And Rama didn't hear. కారణం ఏమిటి? What's the reason? ఇంకా మంగళసూత్రం కట్టలేదు. And he has not yet tied that sacred. ఆ స్త్రీని మనం చూడకూడదు. He should not look at that lady. ఇలాంటి ఆదర్శాన్ని జగత్తునికంతా అందించినటువంటి వాడు చరిత్ర పురుషుడు రామచంద్రుడు. This was the ideal propagated, demonstrated to the world by Ramachandra. ఆ సోదరులందరూ కూడాను ఆ విధంగానే ప్రవర్తించారు. All brothers behaved likewise. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యమునకు బయలుదేరి వెళ్ళాడు. లక్ష్మణ ఫాలోడ్ రామ టు ది ఫారెస్ట్. ఒక దినము రెండు దినములు కాదు. నాట్ ఫర్ ఎ డే ఆర్ టూ. 14 సంవత్సరములు. 14 ఇయర్స్ ఆఫ్ టైమ్ హి స్పెండ్ విత్ హిమ్. వీరి వెంట సీత కూడా ఉంటుండాలి. సీత ఆల్సో వాస్ దేర్ ఇన్ దేర్ కంపెనీ. సీత చాలా యువకురాలు. సీత వాస్ క్వైట్ యంగ్ అట్ ద టైమ్. 18 సంవత్సరముల వయసు. షీ వాస్ ఏజ్డ్ 18. అలాంటి వయసు లోపల అట్ దట్ ఏజ్ 20 సంవత్సరములు కలిగినటువంటి ఒక రామలక్ష్మణులు వెంటనే ఉంటున్నప్పుడు రామ లక్ష్మణ ఓవర్ ఏజ్ 20 అట్ ద టైం. ఈ 14 సంవత్సరములు ఒక్క క్షణమైనప్పుడు సీత ముఖం చూచి ఎరుగడు లక్ష్మణుడు. లక్ష్మణ డిడ్ నాట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత ఆల్ దీస్ 14 ఇయర్స్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్. సీతను రావణుడు తీసుకుని పోయిన తర్వాత వెన్ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ, లక్ష్మణుడు రాములు వెతుక్కుంటూ వెళుతున్నారు. లక్ష్మణ అండ్ రామ వెంట ఆన్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత. కానీ ఒక పర్వతం పైన సుగ్రీవుడు హనుమంతుడు ఉండేటువంటి వారు అనే మౌంటైన్ టాప్ సుగ్రీవ హనుమాన్ వర్ ఆ జనసమూహం అనేటువంటి దాన్ని చూచి సీత తన నగలంతా మూట కట్టి ఆ యొక్క కొండ పైన వదిలిపోయింది. వాచింగ్ నంబర్ ఆఫ్ పీపుల్ ఓవర్ దేర్ సీత డ్రాప్ ద బండల్ ఆఫ్ హర్ జ్యువెల్స్. సీత అన్వేషణ నిమిత్తమై పోతున్నటువంటి సమయంలో సుగ్రీవుడు వారికి స్నేహం అయ్యాడు. వెన్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత అండ్ దే హ్యాడ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ్ అట్ దట్ టైమ్. వీరి యొక్క చరిత్రనంతా కూడా సుగ్రీవునికి చెప్పాడు. సీతను తీసుకుని పోయారు ఎవరో, వారిని వెతకడానికి మేము పోయాము, నీ సహాయం నాకు అత్యవసరం అన్నారు. దే టోల్డ్ ఎవ్రీథింగ్ టు సుగ్రీవ టెల్లింగ్ దట్ హౌ సీత వాస్ అబ్డక్టెడ్ బై రావణ అండ్ దట్ దే వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత. ఆ మాట విన్న తక్షణమే సుగ్రీవుడు ఒక మూటను తెచ్చి పెట్టాడు. ఈ నగలు ఎవరివి, ఆ సీతమ్మవేనా చూడండి. హావింగ్ హర్డ్ దిస్ సుగ్రీవ బ్రాట్ దట్ బండల్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ ఆస్క్డ్ దెం టు వెరిఫై వెదర్ దే బిలాంగ్ టు హర్. రాములు కూడాను భార్య యొక్క నగలు ఏమిటో తెలియదు. Rama also is not aware of the jewels of Sita. అప్పుడు లక్ష్మణుని ముందు పెట్టాడు. Then they were placed in front of Lakshmana. లక్ష్మణ ఈ నగలు మీ వదినవేనా చూడమన్నాడు. Do these jewels belong to your sister-in-law Sita? ఇప్పుడు చెప్తాడు అతను. Then he said, ఈ కంఠహారం ఎవరివో నాకు తెలియదు. I don't know the necklace to whom it belongs to. ఈ యొక్క కంకణములు ఎవరివో నాకు తెలియదు. I don't know the bangles to whom they belong. కానీ కాలి అందులు మాత్రము సీతవే అది నాకు చక్కగా తెలుసు అన్నాడు. బట్ ఐ నో దట్ యాంక్లెస్ షీ వేర్ దట్ దే బిలాంగ్ టు సీత. ఈ అందులు మాత్రం నీకు ఎట్ట తెలుసు అన్నారు. అండ్ హి ఆస్క్డ్ హౌ డు యు నో దట్ యాంక్లెస్ బిలాంగ్ టు సీత. నిత్యం పాదాభివందనం, ఆమెకు దినము కూడా నేను పాదాభివందనం చేసేటువంటి వాడిని, అందువల్ల ఆ యొక్క పాదముల పైన ఈ నగలు ఉన్నది చూచాను అన్నాడు. యాజ్ ఐ ఆఫర్ మై ప్రేయర్ do namaskar to her lotus feet every day, I could identify 14 samvatsaramulu aranyamulo undinappudiki okka chanamaina kudanu sita mukham chuchi erugadu lakshmanudu. Lakshmana, although he was there for 14 years in the forest, he never looked at her face even once. Ee vidhamainatvanti okka seelamunu poshinchukuntu raavatam chetane aanaadi charitrakarulandaru kudanu ఈనాడు ఆదర్శమైనటువంటి పురుషులుగా రూపొందుతూ వచ్చారు. బికాజ్ ఆఫ్ దేర్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ దెన్ దే ఆర్ స్టిల్ రిమెంబర్డ్ ఈవెన్ దిస్ డే. కనుక మనము దివ్యమైనటువంటి యొక్క జీవితానికి కాంతినిచ్చేటువంటి యొక్క జీవితానికి ఒక విధమైనటువంటి కళనిచ్చేటువంటి యొక్క జీవితానికి శాంతి కిరీటమైనటువంటి యొక్క ఈ శీలాన్ని మనం ఈనాడు కాపాడుకోవాలి. సో ఫర్ దిస్
beautiful, novel, divine life that gives all the brilliance and effulgence and the crown of peace, we have to protect, safeguard our character. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ క్యారెక్టర్ అనేటువంటి దాన్ని ప్రాణ సమానంగా తీసుకోవాలి. No matter their women or men, they have to consider character as their very life. కొంతమంది విద్యార్థులు ఈ యువకులు విలేజ్ సేవలకై పోతున్నారు. Some students, youngsters, go to village service activity. సేవలు చేయటం చాలా గొప్పతనం. Service is noblest of all. నతపాంసి నతీర్థానాం నశాస్త్రాణ జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. మనము తపస్సు చేయకపోయినను పర్వాలేదు. Doesn't matter even if you don't undertake penance. ఏ తీర్థయాత్రను చేయనప్పటికీ నీ పర్వాలేదు. You don't need to go on pilgrimage anywhere. ఏ పవిత్రమైనటువంటి ఒక క్షేత్ర దర్శనం చేయకపోయినను పర్వాలేదు. You don't need to visit any pilgrim center. సజ్జనం సేవనం విన. సేవలు చేయాలి. But you should render service. సేవకత్వం నందే నాయకత్వం ఇమిడి ఉంటున్నది. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ సర్వీస్ లైస్ ద లీడర్‌షిప్. ఈ సేవలు చలిపినటువంటి వానికి ఒక విధమైనటువంటి ఒక శాంతి చేకూరుతుంది. ద వన్ హూ సర్వ్స్ విల్ బి పీస్ఫుల్. ఈ సేవల వలన తన యందు ఉన్నటువంటి అహంకారము నిర్మూలమవుతుంది. బై దిస్ సర్వీస్ వి కెన్ గివ్ అప్ అవర్ ఈగో. వాల్మీకి రామాయణం రాసి వాల్మీకి హస్ కంపోజ్డ్ రామాయణ. ఒకనాడు ఆ రామాయణమును ముందు పెట్టుకుని విచారం చేస్తూ కూర్చున్నాడు. One day, keeping Ramayana in front of him, he went on thinking seriously. I have composed this sacred text. ఈ పవిత్రమైన చరిత్రను సార్థకంగా గావించుకోవాలంటే దీనికి ప్రచార ప్రబోధన అత్యవసరము. In order to see that it is known to everybody, that I should propagate this sacred text. ఎవరు ప్రచారం చేయగలరు? Who can propagate this? అని యోచిస్తూ ఉండినాడు. He was thinking seriously about it. ఆ సమయానికి చిన్న పిల్లలు ఇద్దరు పరిగెత్తి వచ్చారు. At that time, two boys came running. వారి లవకుశులు. దే ఆర్ లవ అండ్ కుశ. గురుజీ ఏమి మీరు యోచిస్తున్నారన్నారు. దే ఆస్క్ గురుజీ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ థింకింగ్. నాయన పవిత్రమైన రామచరిత్ర నేను రచించాను. ఐ హావ్ రిటన్ దిస్ సీక్రెట్ హిస్టరీ. సమాజంలో పంచిపెట్టాలి. దిస్ షుడ్ బి పబ్లిసైజ్డ్. ఆదర్శవంతమైన గుణాలు సమాజంలో అందించాలి. ది ఐడియల్స్ మస్ట్ బి టాట్ ఇన్ సొసైటీ. దివ్యమైనటువంటి రామని యొక్క సత్కీర్తి ఈ ప్రపంచంలో వ్యాపించాలి. ద డివైన్ గ్లోరీ ఆఫ్ రామా షుడ్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వారి యొక్క శీల సంపత్తిని ప్రతి వ్యక్తికి చేర్చాలి. దట్ క్యారెక్టర్ షుడ్ బి పాస్డ్ ఆన్ టు ఎవ్రీ పర్సన్. దీనికి ఎవరా అని యోచిస్తున్నామన్నారు. ఐఎమ్ థింకింగ్ హూ ఇస్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్. చేతులు కట్టుకున్నారు పిల్లలు. బోత్ ది బాయ్స్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్. అప్పుడు గురుజీ said, Guruji, మాకు ప్రాణం ఉన్నది. We have life. మేము మీ శిష్యులము. We are your disciples. మీ పరికి మేము రక్తమునైనా దారబోస్తాము. We are ready to shed our life, the blood. మీ సేవలకు మేము జీవితాన్ని అంకితం చేస్తాము. We will dedicate our life to serve you. మీ ఆజ్ఞాపించండి, దీనిని మేము ప్రచారం చేస్తామన్నారు. Command us, we will certainly follow. వాల్మీకి పట్టరాని ఆనందంతో ఉట్టిపడి కంటిధారలు కార్చాడు. Valmiki started shedding tears in all ecstasy. ఈ లేత హృదయమైనటువంటి ఈ పిల్లల్లో ఇంతటి త్యాగమా, ఇంతటి ఔదార్యమా, ఇంతటి పవిత్రమైన భావమా అని ఆనందించాడు. Valmiki was so happy because though they were so young little boys, they have that sacred feelings, the nobility. నాయన రేపటి దినమే ఇంకా ఆలస్యం చేయనక్కలేదు. ఆలస్యం అమృతం విషం. He said, boys, don't delay. You should not delay because delay amounts to poison. Right from tomorrow you do it. వాల్మీకి బాలులకు బోధించాడు. వాల్మీకి టాట్ దీస్ టూ బాయ్స్. అమృతంతో నింపినటువంటి లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే మోర్ దెన్ ది గోల్డెన్ వెసల్ ఐదర్ విత్ అమృత ద నెక్టర్ ఆర్ ద పాయిజన్ విషంతో నింపినటువంటి మట్టి పాత్రనే మేలు అన్నాడు. ఎన్ అర్థన్ పాట్ విత్ ద పాయిజన్ ఇస్ మచ్ బెటర్. లేక విషంతో నింపినటువంటి బంగారు పాత్ర కంటే rather the golden vessel with the poison amrutamto nimpinatvanti matti patrane meelu annadu. An earthen pot with the nectar amruta is much better. Ee dehamu mrunmayamu. This body is just made up of manuni yokka dehamu matti patra. The body is just an earthen pot.
కాని ఇందులో శీలత్వము పవిత్రతము అనేటువంటి అమృతాన్ని నింపాడు భగవంతుడు. God has filled this earthen part of the body with the nectar. కాబట్టి అమృతంతో నింపినటువంటి మట్టి పాత్ర ఈ మానవ దేహము. The body is just an earthen pot with full of nectar amruta. దీనిని మీరు ఆహ్వానించండి. This you should invite. విషంతో నింపినటువంటి బంగారు పాత్ర అయినా కూడా మనకు అక్కర్లేదు. Just throw it aside, brush it aside. Even the golden vessel is poison. విషము పాత్ర యావది. What is the golden vessel here? కేవలం ప్రపంచమనేటువంటి సర్వ సుఖములతో సర్వ సంతోషములతో సర్వ ఆనందములతో తులతూగుతున్నటువంటి బంగారు వలె కనిపిస్తుండాలి. The whole world with all conveniences, comforts, pleasures shines like a gold. దీని నిండుకు విషయ స్వరూపమైన విషమే. It is full of poison. Poison of life. It's poison. It's poison of sensual pleasure. ఇదియ మనకు బంగారము. Is that the gold? No. హృదయముతో అనగా ఏమి? హృదయస్థాయే భగవంతుడు. God resides in the altar of our heart. భగవంతుడు ఏ బద్రీనాథ్ యందు, ఏ కేదార్నాథ్ యందు, ఏ భద్రాచలం యందు, ఏ తిరుపతి యందు, ఏ ప్రశాంతి యందు లేదు కాదు. God is not specially present in pilgrim centers like బద్రీనాథ్, కేదార్నాథ్, తిరుపతి and ప్రశాంతి. అన్నిటికీ కంట్రోలర్ మన హృదయంలో ఉన్నాడు. The absolute complete total controller is on our heart. కనుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయవాసి. So where is God? He dwells in our heart. ఎక్కడో వెతకపోయినక్కర్లేదు. You don't need to search for him anywhere. ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను ఉన్నాడు భగవంతుడు. God is present in everyone's heart. కాబట్టి ఇట్టి మట్టి పాత్ర అయినా కూడాను ఈ మానవ దేహము చాలా పవిత్రమైనటువంటిది అన్నాడు. Though human body is earthen pot, it is highly sacred. దీనికి మానాభిమానములు, గౌరవ మర్యాదలు ఏమాత్రం అక్కర్లేదు. దిస్ బాడీ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ ది అటాచ్మెంట్ ఆర్ రెస్పెక్ట్ ఆర్ ఎస్టీమ్. భగవత్ ఆనందమును అనుభవించే నిమిత్తమై ఈ గౌరవం మనకెందుకు? యు షుడ్ ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ గాడ్, వై అదర్స్ మ్యాటర్స్. కనుక మీరు త్యాగులై మీరు వెళ్ళాలి అన్నాడు వాల్మీకి. వాల్మీకి సెడ్ బి మెన్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ గో ఫోర్త్. నిమిషం లోపల వారు లోపలికి వెళ్ళారు, రుద్రాక్షలు ధరించారు, కాషాయ వస్త్రము కట్టారు, కంకణాలు రుద్రాక్షములుగా వేసుకున్నారు, తమ్ముల చేత పట్టుకున్నారు, బయలుదేరారు. In a moment time they wore ochre robes and they were wearing rudrakshamalas and with tambura the musical instrument they went on. రామకథను వినరయ్య. బజారు బజారు తిరుగుతున్నారు, రామకథను వినండి. They went on moving around every street, listen to the story of Rama. ఈ చిన్న వయసునందు ఈ దేహానికి ఇంత త్యాగమా? At this tender age they were my boys. ఈ జీవితానికి ఇంత విరక్తియ? How could they have so much of detachment? లేదు, ఆ వాల్మీకులు కూడాను ఆదర్శవంతమైనటువంటి యువకులుగా రూపొందింపజేశారు. It was the work of Valmiki that shaped them as men of detachment. ఈనాటి యువకులందు today among youngsters పబ్లిక్ లోపల రెండు చేతులు జోడించి నమస్కారం చేయాలంటే చాలా అవమానం. Youngsters don't do namaskar joining both the hands. నగర సంకీర్తనకు పోవాలంటే తలలు దాచుకొని పోతుంటారు నగర సంకీర్తనకు. They bend their heads and participate in నగర సంకీర్తన. ఏమైనా నొచ్చిన విభూతి పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకుంటారు, బయటకు వస్తానని తుడిచివేసుకుంటారు. They will have the vibhuti on their forehead at home. They'll wipe it off when once they come out. ఎంత విచిత్రమైనటువంటి జీవితము! What kind of life is this? ఎంత దుర్బలమైనటువంటి జీవితము! What sort of weak life? దేశానికి మనం భయపడటమా? Why should you be afraid? పరులకు మనం భయపడటమా? Why should you be afraid? మంచి కార్యానికి మనం ఎందుకు భయపడాలి? Why should you be afraid to do good things? నీవు ఏ తప్పు చేయటం లేదు కదా. You are not committed. ఏ దోషంలో నా ప్రవేశించడం లేదు కదా. There is nothing wrong in it. భగవత్ నామస్మరణలో నీవు ఎందుకు భయపడాలి? While chanting the glory of God, why should you have fear? దానివల్ల నీ మానవత్వం బలహీనత పొందిపోతుండాలి. Therefore human life becomes weak. కనుక మనము బలహీనుడు కారాదు. We should never be weak. నాయమాత్మ బలహీనేన లభ్యః అన్నారు. బలహీనుడైన వారు ఏ చిన్న కార్యాన్ని కూడా సాధించలేరు. A weak person cannot accomplish achieve any simple thing. దుర్మార్గమునకు, దుష్టవాక్యములకు, దురాలోచనలకు మనం ముందంజ వేస్తున్నాము. We are stepping forward to commit all wicked activity, wicked actions. దివి జీవితానికి మనం ఎందుకు వెనకంజ వేయటం? Why should we go back when it's a matter of sacred activity and sacred action? ఇది ఈనాటి మానవుల యొక్క గొప్ప బలహీనత. This is the very big weakness in the modern man. ఏమి దైవ పేరు చెప్తే నీకు దోషము? What is the mistake in telling God's name? తుచ్చమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటుంటావే, దైవ పాటలు పాడటంలో నీకు ఏమి అవమానం? You sing very cheap low cinema songs. Why can't you sing the glory of God? అంతరహితమైనటువంటి పాటల లోపల నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You are wasting your life in singing cinema songs. రామ కృష్ణ గోవింద అనేటువంటి చెప్పటంలో నీకు ఏమి అవమానం?
Why should you feel humiliated to say Rama Krishna Govinda? Adi cheppadam chaala avamanam. You feel a matter of shame. Inka bazaar lo pai da 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 da. Artharahitamainatundi paatallo goppa mundam chevestuntaru. You step forward to sing meaningless cinema songs along the streets. Idi manavunike avamanakaramaina vishayam. It's a shame to the entire human life. Manavu lenitundi vaaru emaina paadukochunu. Human beings can sing any song for kaani manava jeevitham garipetunte prati vyakti kudanu ee vidhamainatundi oka jeevithani gadapatam chaala vyartham. To spend life like that is a matter of waste. Mana jeevithamlo oka vidhamainatundi kirtini sampadinchali. We should earn reputation, good name in society. Society lopala anaga samajam lopala peru pratishthanu jeppinchukovadaniki mana vinayame vidheyate moola kaaranam. It's humility and obedience which are required to win a good name in society. Jati gauravambu neeti pai nilachunu neeti lekayunna jati chedunu. The greatness of the society depends on the morality. నీతి లేని జాతి నిజమైన జాతి కాదు. The community without morality is no community at all. ఆ నీతియే లేకపోతే ఇంకా జాతి ఎక్కడుంది? Without morality, how do you find the community? ఒక కుక్కలకు నక్కలకైనా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. The dogs and foxes, they have reason and season. మనిషికి ఈనాడు నో సీజన్ నో రీజన్. Man today has no season, has no reason. అలాంటి మనిషి మనిషి ఎట్ అవుతాడు? హౌ డు యు కాల్ హిమ్ ఎ హ్యూమన్ బీయింగ్? కనుక యువకులారా, సో యంగ్స్టర్స్, మీరు మానవులు. యు ఆర్ హ్యూమన్ బీయింగ్. దైవం యొక్క బిడ్డలు. యు ఆర్ ద చిల్డ్రన్. దైవం యొక్క ప్రతిబింబములు. యు ఆర్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్. మమంశ మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరంతా నా అంశమే, నా వారే, నా స్వరూపులే అని భగవంతుడు చెప్తున్నాడు. గాడ్ డిక్లేర్స్ దట్ యు ఆర్ స్పార్క్స్ ఆఫ్ ద డివైన్, యు ఆర్ మై రిఫ్లెక్షన్, యు ఆర్ యు అండ్ ఐ ఆర్ వన్, దట్ వాట్ హి సేస్. అలాంటి దైవం యొక్క స్వరూపులైపోయి కూడాను మీరు ఎందుకు భయపడాలి? Being the embodiment of the divine, why should you feel దైవనామం చెప్పడానికి ఎందుకు సిగ్గుపడాలి? Why do you feel shameful to repeat God's name? దైవము చరిత్రను పల్లకు బోధించడానికి ఎందుకు మీరు వెనుకం చేయాలి? Why do you go back to speak about God? ఇది వద్దు. You should not do that. ధైర్యంతో దైవ సేవలో మీరు పాల్గొనండి. With all the courage, render service. మీరు పవిత్రులొకటే కాక మిగతానటువంటి వారిని కూడాను తోటి మానవులు కూడాను పవిత్రులు గావించండి. You should not only be sacred, you should make other lives equally sacred. ఎక్కడికి పోతున్నావయ్యా అని ఎవరైనా అడిగితే, ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ వేర్ ఆర్ యు గోయింగ్, ఒక తెర పట్టుకో లేక పుట్ట పట్టుకో పోతున్నానంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. దే ఫీల్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ టు సే దట్ దే ఆర్ గోయింగ్ టు తిరుపతి. బెంగళూరు పోతున్నామండి అంటారు. ఎంత బలహీనుడు వీడు. They say that we are going to Bangalore. ఈ చిన్నదానికి ఇంత అబద్ధం ఆడాలి? Why should you tell lies at all? నేను పుట్టపర్తికి పోతున్నాను. I am going to పుట్టపర్తి. నేను స్వామిని దర్శించుకోవడానికి పోతున్నాను. I am going there. చెప్పితే ఏమి నీకు అవమానం? I am going to see Swami. What is shame here? ఇలాంటి ధైర్యం చేత మనం ఈ యొక్క దైవ సేవలో మనం పాల్గొనాలి. With that conviction and courage, you should render service in society. ఈ విధమైనటువంటి యొక్క ధైర్యాన్ని మేము సాధించుకొని సమాజంలో మీరు ప్రవేశించాలి. విత్ దట్ స్పిరిట్ ఆఫ్ కరేజ్ గో టు ది సొసైటీ. ధైర్య సాహసాలతో మీరు సేవల్లో ప్రవేశించాలి. విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలా యు రెండర్ సర్వీస్. ఇది ఏమి సేవ, ఎట్టి సేవ అనేది విచారణే మనకు అక్కర్లేదు. డోంట్ బాదర్ అబౌట్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఇట్ ఈస్. ఈనాడు విలేజెస్ లోపల చాలా అశుభ్రత చేతను, సరైన ఆహారం లేకపోవటం చేతను, సరైన నీరు దొరకకపోవటం చేతను అనేక విధమైనటువంటి రోగములకు గురి అవుతున్నారు. టుడే యు ఫైండ్ సో మెనీ డిసీజెస్ ఇన్ విలేజెస్ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ అన్హెల్దీ. దేర్ ఇస్ నో క్లీన్లీనెస్, దేర్ ఇస్ నో ప్రాపర్ ఫుడ్ అండ్ డ్రింకింగ్ వాటర్. ఎక్కడ చూసినా కానీ పొల్యూషన్. ఎవ్రీథింగ్ ఇస్ పొల్యూటెడ్ ఎవ్రీవేర్. కనుక అలాంటి విలేజెస్ లో మనం ప్రవేశించినప్పుడు దాంట్లో మొట్టమొదటి మనం సేవ చేయాలి. సో యూ షుడ్ సర్వ్ విలేజెస్ ఫస్ట్. ప్రతి వారం కూడా అదే విలేజ్ కి మీరు పోనక్కర్లేదు. యూ డోంట్ నీడ్ టు విజిట్ ది సేమ్. ఈ సేవను చేయటంలో కూడా మీకు కూడా చాలా ధన వ్యయం అవుతుంది. వైల్ సర్వింగ్ యూ నీడ్ టు స్పెండ్ మనీ. మీరు ఉద్యోగాలు చేసేటువంటి వారు ప్రతి పర్యాయం కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగం కూడా ఊడిపోతుంది. ఇఫ్ యు గో ఆన్ టేకింగ్ లీవ్ యూ విల్ లూజ్ యువర్ జాబ్ ఆల్సో. కనుక ఇది ఏ విధంగా మీరు చేయాలి? What way to do, sir? ఒక విలేజ్ కి మీరు పోయినప్పుడు, when you go to a village, ఆ విలేజ్ లో ఉండేటువంటి యువకులంతా మీరు ప్రోగు చేసి, collect all youngsters there, gather them. ఆ యువకులకంత మీరు చక్కగా బోధించి, teach them well. అయ్యా మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు?
explain clearly, if we don't maintain the cleanliness of village, who else will do? Meeting pettukoni, aa gramamloni yuvakule, aa urulone seval cheskodaniki, taginatvanti krushi kalpinchali. You should convene a meeting of youngsters in every village, talk to them, the need to keep it clean. Hyderabad nunchi Nellurik potmante, enta kastamavutundi. It's so difficult to travel from Hyderabad to Nellore to serve. Kanukavarki Nellurlo undinatvanti yuvakulni tiskoni, aa Nellur yuvakulke, okavidhamain training andinchali. Make use of youngsters there in Nellore, make them serve there. Inkoka village pothe, aa village lo undinatvanti yuvakulku, meer taginatvanti bodhal chalpi, varthone seval cheyinchali. If you visit another village, make use of the residents there and teach them how to serve. Appudu meek dhanam kudunu vyayam kaadu, kalam kudunu vyattham kaadu. Then you don't need to spend lot of money and waste time. Ee vidhanga prati village yendukani, prati harshi yendukani, ee vidhamain seval lo meer palgunali. So you should render service in all villages in hutments there. Konni health sammanichinatvanti campu kodam manam pettukovali. We should have certain health camps too. Endukante aarogyame mahabhagyamu. Because health is wealth. Aarogyame lekapothi ye pani kodam manam cheyalemu. Without health, you cannot achieve anything. Kanuk aarogyamuk sammanichinatvanti okka pradhanamantvanti erpatu kodam manam cheyali. We should make all arrangements to maintain good health. Doctors tiskunu poi urlo amta checkup cheyinchali. We should take doctors and organize health checkup. Ee vidhanga ee naat yuvakulu sarvasanga parichyagulai poi pallali yendu praveshinchi pavitramaina seval chestunnarante pallavari kudunu sigvesi vaare indulo palguntu ostaru. When youngsters with the spirit of sacrifice go to villages and serve, even villagers would be inspired, they feel shameful. Manam yappudukunu sevakulu 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 kavali manam. We should always be servants and servants, men of service. Sevakattumlone naayakattum untundali. It's only the servitude lies the leadership. Ee naati lokamloni naayakulanta kodunu sevalu yenadu chesinavaru kaadu. Today leaders, they never served before. Kanuk seval cheykunda naayakudu kavalani aasistunnaru. They want to be leaders without serving anyone. Anduvalne lokam ee gati vettipothundadi. That's why the present plight of the world is like this. Manam sevakulu sevakulu andulone manak gauravam untundali. In fact, there's lot of respect when you serve. Hanumantudu ettivado meek telusuna? You know what sort of person is Hanuman? Hanumantudu shantudu gunavantudu balavantudu Hanumantudu. Hanuman is one of peace, is one of character, is one of physical strength. Manchi balavantudu. He's very strong physically. Atanu Ashokaramlo cheradu. He went there to Ashoka. Chitanvesham nimittamai anekavidhamai pavitramaina karmalu acharinchadu. He made various attempts to search Sita. Kani Lankalo unna rakshasulu ee naadu ee koti mukham chuchi erugaru. But the rakshasas there in Lanka never saw any monkey before. Uttarakamainatvanti jantu vachindani andaru bail deyaru dani chuttaniki. All rakshasas, they wanted to see this funny monkey which they never saw before. Andulo Ravanu yokka kumarudainatvanti vaadu Indrajitudu poi nee evaru ani prashninchadu. Among them, the Indrajit, the son of Ravana, asked, who are you? Kani Hanumantuni yokka shakti samarthyam evariki teliyadu. No one knows the capacities of Hanuman. Ainappatikini? Yet. Taanu cheppadu. He replied. Dasoham kosalendrascha. Aya, neenu Sri Ramachandrudi dasudanu annadu. He said, sir, I'm the servant of Sri Ramachandra. Ee dasattamlo appudu enta gauravam erpadindi atiniki. What respect he has. Neenu Ramachandrudi dasudanu anukunte manike gauravam kaani inkokariki kaadu. If we say that we are servants of Ramachandra, naturally it carries respect. Inkokari inkokariki dasulu kavachunu. You may be servant to someone else. Dushtakarmalaku duralochanalaku dasudu kavachunu. You may be servant to bad activity and bad thoughts. Vishayabhogamalaku vishayanandamalaku dasudu kavachunu. For sensual pleasure and worldly pleasures. Vishayabhogamalaku dasudu kavachunu. You may be a servant to pleasure. Kani devudu dasudu kavatamlo em tappundi? But what is the mistake if you are the servant of God? Ee vidhamainatvanti okka discrimination manam chestu ravali. We should exercise discrimination like this. Neenu em tappu chestunnanu? What mistake I am committing? Neenu endukosam bhayapadali? Why should I be? Samajaseva cheyatamlo tappu em untunadi? What is the mistake in serving? Ee vidhanga tanlo taanu dhairyani sahasani abhiruddhi parchukovali. Therefore, we should be courageous in serving. Mottamota dhairya sahasar ravali. Therefore, it's the courage which is most important. Ee vidhanga sevalo palgoninappudu daivamu mee sannidhiyande untadu, mee pennidhiyande untadu. When once you start serving the community, there you find God as your very wealth. Vere ee vidhamainatvanti sadhanalu cheyanakkarledu. You don't need to follow any spiritual person. Samayam chikte chey, jnanam chey, japam chey, anni chey. If you find time, meditate. Kani ee modern age lopala jnanamu japam anetvanti kuratame chala kashtam. But in modern age, it's too difficult to meditate and do japa. Kurchuntadu meditation manchi photo kosam kurchunnattuga. He sits in meditation for a good photograph. Mind potundi market anta jarugutu untadi. But mind goes around the market.
కనుకనే ఈ జ్ఞానం నీకు అక్కర్లేదు. డోంట్ బాదర్ అబౌట్ సచ్ ఎ మెడిటేషన్ ప్రాసెస్. నీవు నోరుని మూయి హృదయాన్ని తెరువు. షట్ యువర్ మౌత్ అండ్ ఓపెన్ యువర్ హార్ట్. అది నిజమైన ధ్యానం. దట్ ఈస్ ది ట్రూ మెడిటేషన్. ఈనాడు హృదయాన్ని మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. టుడే వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ వి హావ్ క్లోజ్డ్ అవర్ హార్ట్ అండ్ వి కెన్ నాట్ కాదు. దిస్ నో మెడిటేషన్. నోరును మూయి, షట్ యువర్ మౌత్, హృదయాన్ని తెరుచు అండ్ ఓపెన్ యువర్ హార్ట్. ఇది నిజమైనటువంటి ధ్యానం. దిస్ ఇస్ ట్రూ మెడిటేషన్. జపం చేస్తుంటారు. దెన్ వి డు జప. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటాది. దే హావ్ ది టాలిస్మన్ జపమాల. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగళింటికి ప్రయాణం అవుతుంటుంది. బట్ ది మైండ్ గోస్ టు ద బార్బర్ అండ్ ద వాషర్మన్. ఇది కాదు జపం. దిస్ నాట్. ఈ విధంగా కాలంని వ్యర్థం చేయొద్దు. డోంట్ వేస్ట్ టైం లైక్ దిస్. ఈ జపం చేయడానికి ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కకపోతే ఆ సమయంలో నీవు సేవకు ప్రయత్నం చేయి. ఇఫ్ యు డోంట్ ఫైండ్ టైం టు మెడిటేట్ కమ్ ఆన్ సర్వ్ అదర్స్. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి. యు కెన్ ఆల్సో ఎంక్వైర్ ఇన్ అనదర్ వే. దైవం ఏ రీతిగా మనం ప్రార్థించాలి? హౌ టు ప్రే గాడ్ అని కొంతమందికి సందేహం. సమ్ డౌట్. నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. Until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం జావించి చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Therefore in the history of Bharat it is said all activities should be pleasing unto God. ఏది చేసినా కొని భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి. Whatever you may do it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Then all actions would be transformed. ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును. At the beginning it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును. You may suffer. కానీ క్రమక్రమేణాది అభ్యాసం అయిపోతుంది. అది ఒక సాధనగా రూపొందుతుంది. గ్రాడ్యువల్లీ యు విల్ గెట్ హాబిచువేటెడ్. ఇట్ బికమ్స్ ఈజీ. కనుకనే భగవద్గీత ఎందుకుడను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. Oka paata paadalante appudikappudu paadalevu, abhyasam cheyali. You cannot sing instantaneously, immediately you should practice. Nadachadani kudunu appudikappudu parigettadaniki veelu kaadu, koncham tappadu adugulu vesi tirigi nadachali. Talking also must be practiced slowly. Kaduga eating practice, walking practice, reading practice, writing practice. Walking, talking, writing, reading, everything is out of practice. Adhe reethiga kudunu neevu service kudunu practice ga teeskovali. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. వి షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కట్టగా పెట్టి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. లైక్ దిస్ యు కెన్ డెడికేట్ ఆల్ యువర్ యాక్టివిటీస్ టు గాడ్. ఇందులో మన విద్యలు మన శక్తి సామర్థ్యములు. ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు. ఎ బాయ్ ప్రేడ్, భగవాన్ గివ్ us ది శక్తి ఆర్ ఎనర్జీ. శక్తి కావాలి. వాట్ ఎనర్జీ నీడ్. సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? డు యు నీడ్ ఎనర్జీ టు వాచ్ ది టీవీ ఆర్ గో టు సినిమా? అంత శక్తి ఉంటుండాలి ఈనాడు మీ యువకుల్లో. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అమంగ్ యంగ్ మెన్. 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. 3/4 ఆఫ్ ఎనర్జీ ఇస్ వేస్టెడ్. కానీ మీకు వేస్ట్ టేస్ట్ గా ఉంటుండాలి. బట్ దిస్ వేస్ట్ ఈస్ ఎ టేస్ట్ టు యు. కాదు కాదు, అది చాలా తప్పు. ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. ద పవర్ రేటెడ్ ఇన్ us. ప్రపంచంలో దేనికి విలువ అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. వి సే ద డైమండ్ ఇస్ వాల్యుబుల్, గోల్డ్ ఇస్ వాల్యుబుల్ ఇన్ ద వరల్డ్. కానీ బట్ సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. బట్ ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ, మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్. మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ది వరల్డ్. డైమండ్ ని కొనేది ఎవరు? Who buys this diamond? మనిషే కొంటున్నాడు. We only buy the diamond. గోల్డ్ ని కొనేవాడు ఎవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? It's a human being. అది కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. The one that is purchased material objects, but కొనేటువంటి వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there's no purchase, the one who buys, well, there will be కానీ ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentiality. అన్నింటికంటే గొప్పవాడిని నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. మానవ జన్మము
జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మ మెత్తినాము. హ్యూమన్ లైఫ్ ఇస్ ద రేరెస్ట్ ఆఫ్ ఆల్. ఈ మానవ జన్మ మనం సత్యం గావించుకొని సత్కర్మల్లో మనం ప్రవేశపెట్టాలి. వి షుడ్ వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ బై ఎంటర్టైనింగ్ గుడ్ యాక్టివిటీ. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. దెన్ ఓన్లీ హ్యూమన్ లైఫ్ విల్ హావ్ ఇట్స్ వాల్యూ. ఒకానొక సమయం లోపల ఎట్ వన్ టైం ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ 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 అని రామన చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. వితౌట్ సర్వింగ్ ఎనీబడీ ఇఫ్ యు గో ఆన్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ ఇట్స్ ఆల్ యూస్లెస్. సీతాన్వేషణ లోపల హనుమంతుడు లంకను ప్రవేశించాడు. అట్ ద టైమ్ వెన్ పీపుల్ వర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీత హనుమాన్ స్టెప్డ్ ఇన్ టు లంక. కానీ కొన్ని సందర్భం లోపల విభీషణుడికి హనుమంతునికి స్నేహం ఏర్పడింది. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం Vibhishana and Hanuman became friends. Vibhishana hanumantini mundu vachi chaala baadha paddadu. Vibhishana came in front of Hanuman and felt Hanuman so Hanuman neevu rama sannidhini cherukunnavu. You are so near rama. Rama chintana chestunnavu. You are thinking of rama. Nee roma romamu rama naamantone koodi untundali. Every hair in your body is nee adrushtavantudayya. How lucky you are. Nenu ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను. ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ బీన్ చాంటింగ్ రామాస్ నేమ్ ఫర్ కానీ రామ దర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు. బట్ ఐ కుడ్ నాట్ హావ్ దర్శన్ ఆఫ్ రామా టిల్ దిస్ డే. హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణకు. హనుమాన్ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ విభీషణ రామ్ 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 అని టేప్ రికార్డ్ మధ్య చెప్తున్నావే కానీ రామ సేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? He said, విభీషణ, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama? 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క ఇంకొక వచ్చి. సీత హస్ బీన్ హియర్ ఫర్ లాస్ట్ 10 మంత్స్. ఒక్క దూరైనా కొన్న ఆ సీతను చూచావా నీవు? డిడ్ యు సీ హర్ ఈవెన్? ఆ సీతను యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? డిడ్ యు మేక్ ఎన్ అటెంప్ట్ టు ఫ్రీ హర్? ఇది రామకార్యం కాదా? ఇస్ ఇట్ నాట్ రామా సెక్ట్? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి రామతత్వాన్ని పొందగలదు. వితౌట్ వర్కింగ్ ఫర్ రామా, వితౌట్ సర్వింగ్ హిమ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ రిపీటింగ్ హిస్ నేమ్? నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. సో అలాంగ్ విత్ ద లార్డ్స్ నేమ్ సర్వీస్ ఇస్ ఈక్వల్ ఇంపార్టెంట్. నామం నెగటివ్, ద నేమ్ ఇస్ నెగటివ్, సేవ పాజిటివ్, సర్వీస్ ఇస్ పాజిటివ్. ఈ నెగటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. వెన్ వన్స్ నెగటివ్ పాజిటివ్ ఆర్ దేర్ ద కరెంట్ ఫ్లోస్. అదే మన విల్ పవర్. దిస్ కరెంట్ ఇస్ అవర్ విల్ పవర్. ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా వినియోగించుకోవాలి. వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ విల్ పవర్. ఇది ఎట్లా? హౌ? నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది. As భగవాన్ said, you can attain peace by following the human values, సత్య ధర్మ శాంతి ప్రేమ. పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది. Then there are many people, newcomers here, these things have got to be repeated. బల్బు వెలుగుతూ ఉండాలి. Here you find the bulb illuminating. ఇక్కడ వెలుగు రావాలంటే ఏది ఆధారము? What is the cause behind this? దీనికి బల్బు ఆధారము. You need the bulb. ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము? ఇన్ ఆర్డర్ ద కరెంట్ టు ఫ్లో వాట్ వైర్ ఆధారము. ద వైర్ ఇస్ నీడ్. వైర్ ఉండినంత మాత్రమే ఈ బల్బుకు వెలుగు వెలుపులు వస్తుందా? డు యు గెట్ ద లైట్ బై హావింగ్ ద వైర్ అలోన్? దానిలో కరెంట్ కూడా ఉంటుండాలి. దేర్ షుడ్ బి కరెంట్ ఆల్సో. అప్పుడు సత్యం అనే కరెంట్ దెన్ ద కరెంట్ ఆఫ్ ట్రూత్ ధర్మం అనే వైర్ లో చేరి పాసెస్ త్రూ ది శాంతి అనే బల్బ్ లో ప్రవేశించినట్టే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది. ఎంటర్స్ టు ద బల్బ్ ఆఫ్ పీస్ అండ్ గివ్స్ యు ద లైట్ ఆఫ్ లవ్. అదియే మన ప్రేమ ప్రేమ ప్రేమ. దట్ ఈస్ ది లవ్. ఈ ప్రేమ అనేటువంటి ప్రకాశం మనలో ఆవిర్భవించాలంటే దీనికి శాంతి అనే బల్బును కూడాను మనము సంబంధం చేయాలి. టు హావ్ దిస్ లైట్ ఆఫ్ లవ్ యు షుడ్ హావ్ ది బల్బ్ ఆఫ్ పీస్. ఈ శాంతి అనేటువంటి బల్బుకు ఈ యొక్క ధర్మము అనేటువంటి యొక్క వైర్ ను కూడా అతికించాలి. ది బల్బ్ ఆఫ్ పీస్ నీడ్ టు బి కనెక్టెడ్ టు ద వైర్ ఆఫ్ ధర్మ. దీంతో సత్యము అనేటువంటి కరెంట్ ను ప్రవేశపెట్టాలి. అండ్ దిస్ దట్ కరెంట్ ది ట్రూత్ షుడ్ ఫ్లో త్రూ దిస్ వైర్ ఆఫ్ ధర్మ. కనుకనే సత్య ధర్మ శాంతి ప్రేమలు అనేటువంటిది కేవలం మన జీవిత వెలుగును అందిస్తుంటుండాలి. దేర్ఫోర్ సత్య ధర్మ శాంతి ప్రేమ ది హ్యూమన్ వాల్యూస్ గివ్ లైట్. యువకులారా, యంగ్స్టర్స్, యూతులారా, యంగ్ మెన్ అండ్ విమెన్, ఒక దీపం వెలిగించాలంటే ఆయిల్ కావాలి. ఇఫ్ యు వాంట్ టు లైట్ ఎ ల్యాంప్ యు నీడ్ ఆయిల్. తైలము దీపాన్ని వెలిగిస్తుంది. ఇట్ ఇస్ ది ఆయిల్ దట్ హెల్ప్స్ యు టు లైట్ ఎ ల్యాంప్. భగవంతుని ప్రేమ జీవితాన్ని వెలిగిస్తుంది. బట్ ద డివైన్ లవ్ విల్ గివ్ ద విల్ లైట్ ద ల్యాంప్ ఆఫ్ ది హోల్ లైఫ్. కేవలం ప్రాకృతమైన ప్రేమ కాదు, డివైన్ లవ్. డివైన్ లవ్ ఇస్ నాట్ ది వరల్డ్లీ లవ్, ఇట్స్ ద డివైన్ లవ్. ఆ దివ్యమైనటువంటి ప్రేమని మన జీవితాన్ని కూడా నువ్వు వెలిగించి చేస్తుంది. ఇట్ ఇస్ దిస్ డివైన్ లవ్ దట్ లైట్స్ ద ల్యాంప్ ఆఫ్ లైఫ్. కానీ డివైన్ లవ్ అంటే ఏమిటో, ప్రాకృతమైనటువంటి ప్రేమ అంటే ఏమిటో కొంత అర్థం చేసుకోలేకపోతున్నారు. బట్ వి ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డివైన్ లవ్ అండ్ ద వరల్డ్లీ లవ్. పవిత్రమైన దైవ ప్రేమకు హద్దులే లేదు.
The sacred divine love has no limits at all. Itte undali, atte undalani, evaru shasinchetvanti var ledhu. No one can regulate it or put it under certain limits. Bhagavantuni prema anni margamlona praveshistundi. The divine love will flow in all directions. Kani prakrutamainatvanti premaku konni parimitamulu cheri untai. But the worldly love is under certain conditions. Ee parimitamainatvanti yokka premanu parimitamaina dantoni manam praveshapettali. The worldly love which is under certain limits has got to be used under certain limitations. Satyanveshana. Search for truth. Ninna chepanu. Bhagavan said yesterday. Ee yokka satyanveshana satyani kuda anveshana endukoni. Why do you search for truth? Why? Marakuturi gnapakam chestunna meeku. Bhagavan reminds you again. Manam kannulatone bharyanu chucharu, tallini chucharu, biddanu chucharu. With your eyes you have seen your mother, the wife and your daughter. Chutina kannulu okate ainappatikini. It is the same eye that sees. Evarini ye vidhanga chudali aneetvanti manam discrimination cheyali. Here we should exercise our discrimination faculty. In what way you should look at them? Tallini gauravamainatvanti reetiga. You should look at your mother with respect. Aminu drishtito chudali. You should look at your mother with all the respect and motherly feeling. Ami matru devi. She is God. Devito samananga manam chudali. She is the goddess of our life. Bhajanu mohamto chudali. Wife, you look at her with attachment. Biddanu vatsalyamto chudali. You look at your daughter with all the love. Ee vatsalyam aneetvantide biddakunu aanandanni andistundi, tallikini aanandam cheekurustundi. And this sort of affection will make your mother and daughter feel happy. Kanukani ee naati drishtini meeru chakkaga control cheskovali. Therefore you should control your looks. Meeru veeruga bhavinchakandi. Ee naati yuvakulu lopala konni rakamainatvanti ye vidhanga praramavutai. Among youngsters, how they begin. Okka college ki muripotaru. You go to a college. Ee college lo co-education untadi. It's a co-education college. Streelu purushulu iruvuru cheri untaru. Boys and girls are there. Aithe cheratam tappu kaadu. There's nothing wrong about it. Kaani eppudu tappu kaadu. When? Iruvuru indriyamulu nigrahinchukunnappudu adi tappu kaadu. So long they have control, nothing wrong kaani there. Kaani ee naadu mana indriyalu brakeless car ga untunnayi. Today it's like a brakeless car. అలాంటి సమయం లోపల ఈ ఎక్కువ ఎడ్యుకేషన్ లో మనం చేరకూడదు. సో లాంగ్ ద లైఫ్ ఇస్ ఎ బ్రేక్లెస్ కార్ వితౌట్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్. ఏదో ఒక సమయం లోపల మన దృష్టి ప్రసరిస్తుంది. అండ్ వి గో ఆన్ లుకింగ్ అట్ పీపుల్ ఇన్ సమ్వేర్ అదర్. మొట్టమొదట చూపుతో ప్రారంభమవుతుంది. ఫస్ట్ స్టార్ట్స్ విత్ లుకింగ్. ఈ చూపుతో ప్రారంభమైనటువంటిది నవ్వులతో అభివృద్ధి అవుతుంది. లుకింగ్ విల్ బి ఫాలోడ్ బై స్మైలింగ్. ఈ నవ్వులతో స్మైలింగ్ తో అభివృద్ధి అయినప్పుడు తిరిగి టాక్ తో మరి ఎంటర్ అవుతుంది. స్మైలింగ్ విల్ లీడ్ టు టాకింగ్. తరువాత రైటింగ్ తో ప్రారంభమవుతుంది. టాకింగ్ విల్ టేక్ యూ టు రైటింగ్. తరువాత ఫ్రెండ్షిప్ గా బయలుదేరుతుంది. రైటింగ్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫ్రెండ్షిప్. ఫిఫ్త్ అనేటువంటిది రిలేషన్షిప్ గా పోతుంది. అండ్ దెన్ ఫైనల్ స్టెప్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ ఏది మొదటి కారణము? వాట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ చూపే? ఇట్స్ ఓన్లీ అవర్ లుక్ దట్ ఇస్ బిగినింగ్. అందువల్లనే సూరదాస్ చెప్పాడు. సో సూరదాస్ సెడ్, కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నిరూపు దర్శింప నేరరైరి. దో దే హావ్ ఓ భగవంతుడా, అందరికీ కళ్ళు ఉంటున్నాయి. ఓ గాడ్, ఆల్ హావ్ ఐస్. కానీ ఆ కళ్ళతో నిన్ను చూడగలుగుతున్నారా? విత్ దోస్ ఐస్ దే డోంట్ లుక్ ఎట్ యు. వికారమంతా చూడగలుగుతున్నారు. దే సీ ఆల్ డర్టీ థింగ్స్. వికృతమైనటువంటి జీవితాన్ని భావిస్తున్నారు. దే హావ్ ఎ నారో వే విజన్. కనుక నీ యొక్క దృశ్యమును చూచేటువంటి కన్నులే నా కన్నులు. దే ఆర్ ఓన్లీ ది ట్రూ ఐస్ దట్ లుక్ ఎట్ యు, దట్ వాచ్ యు. చెవులు ఉన్నాయి. వి హావ్ ఇయర్స్. ఈ చెవులంతా కూడా ఊరి వారి శుద్ధులంతా వింటున్నాయి, కానీ దైవ చరిత్ర వినడానికి ప్రయత్నించటం లేదు. ద ఇయర్స్ లిసన్ టు ది గాసిప్ వెయిన్ టాక్ బట్ నాట్ గ్లోరీ ఆఫ్ గాడ్. కనుకనే మన చెవులు ఏ విధంగా ఉండాలి? హౌ షుడ్ బి అవర్ ఇయర్స్? మంచి సత్యవ్రతం చేయాలి. ఇయర్స్ లిసన్ టు గుడ్ థింగ్స్. మంచి పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి యొక్క భావములు వినాలి. ఇయర్స్ షుడ్ లిసన్ టు సేక్రెడ్. ప్రపంచం యొక్క సందేశాన్ని చక్కనైనటువంటి రీతిగా, శుభమైనటువంటి రీతిగా, మంగళకరమైనటువంటి రీతిగా నడిచేటువంటి విషయాలు మనం వినాలి. వి షుడ్ లిసన్ టు దోస్ థింగ్స్ విచ్ ఆర్ ఆస్పిషియస్ అండ్ సేక్రెడ్. ఇవి వినడానికి చెవులు ఇచ్చారు. ఇయర్స్ ఆర్ గిఫ్టెడ్ ఫర్ దట్ పర్పస్. కానీ ఊరి వారి శుద్ధులు వినడానికి కాదు. నాట్ టు లిసన్ టు గాసిప్. నిగ్రహించుకోవాలి. సో వి షుడ్ హావ్ సెన్స్ కంట్రోల్. అప్పుడే మనకి భావం చక్కని పడుతుంది. దెన్ అవర్ థాట్స్ విల్ బి ప్యూర్. అందువల్లనే జయదేవుడు చెప్పాడు. సో జయదేవా సేస్. జయదేవుడు చాలా ఇంద్రియ నిగ్రహం గలవాడు. జయదేవా హాస్ ఫుల్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్. ఒక కృష్ణ చింత తప్ప అన్య చింతలు లేవు. అదర్ దాన్ కృష్ణ కాన్షియస్నెస్ హాస్ నథింగ్ ఎల్స్. తాను నాలుగు చెప్తున్నాడు బుద్ధి. హి స్టార్టెడ్ టీచింగ్ హిస్ టంగ్. జిహ్వీ ఓ టంగ్,
రసజ్ఞ మధుర ప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి. ఓ రసమెరిగిన నాలుక, ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్, ఓ పవిత్రమైన నాలుక, ఓ సీక్రెట్ టంగ్, ఓ ఆశ్చర్యకరమైన నాలుక, వండర్ఫుల్ టంగ్, ఓ అద్భుతమైనటువంటి నాలుక, ఓ మిస్టీరియస్ టంగ్, నీకు ఒక చక్కని మధురమైనటువంటి మాటలు చెప్తున్నాను. ఐ వాంట్ టు గివ్ యు ఏ వెరీ గుడ్ మెసేజ్. నాలుక చేసే పాపములు నాలుగు ఉన్నాయి. ద టంగ్ కమిట్స్ ఫోర్ సిన్స్. నీవు మొట్టమొదట అబద్ధం చెప్పవద్దు. నెవర్ స్పీక్ లైస్. రెండవది చాడీలు చెప్పవద్దు. డోంట్ స్ప్రెడ్ ఎనీ కైండ్ ఆఫ్ స్కాండల్స్ ఆర్ టేల్ బేరింగ్. ఇంకొకరిని దేశంగా నీవు దేశ మాటలు ఉపయోగపెట్టవద్దు. నెవర్ యూస్ హార్ష్ వర్డ్స్ ఇన్ హెట్. నాలుగోది అధికంగా మాట్లాడవద్దు. ఫోర్త్, డోంట్ టాక్ టూ మచ్. ఇవి నాలుగు పాపముల చేత నీవు మహా పాపి అయిపోతున్నావు. బికాస్ వి యాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఈ సర్వ పాపములను పరిహారం చేసుకునే నిమిత్తమై గోవింద దామోదర మాధవేతి. To atone these sins, one should sing the glory of God, Govinda Damodara Madhava. కనుకనే తెల్లవారు జామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము? Why నగర సంకీర్తన is prescribed? ఏ పని లేకుండా పెట్టామా? It's not for nothing. కేవలం అర్లీ మార్నింగ్ లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? Is it to spoil your good sleep? కాదు కాదు, ఇది భౌతికంగా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడాను ఎంతో పవిత్రమైనటువంటిది. It's highly sacred from the point of the world, from the point of the community. అర్ధరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలము. It was the time which is highly sacred, Brahma Muhurta. చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము. You find the cool breeze, very cool. ఆ చల్లని వాతావరణంలో మనం మనసు కూడాను రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటాది మనసు. Mind will be at peace, perfect peace. లేచిన తక్షణమే, the moment you get up, ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా, instead of listening to useless things, అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా, by listening to that what you are not supposed to, రామకృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది. If you listen to God's name, your heart will be in peace. And పాడేవానికి హాయి, the singers will be happy, వినేవానికి హాయి, the listeners will be happy. తెల్లవారు లేస్తా నీ ఏదో భగవత్ నామచింతన విన్నాను అంటుంటావు. I could listen to God's name the moment I got up this morning. కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. The moment you get up, sing the glory of God. ఏదంటే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. మొట్టమొదట లేచిన తక్షణమే ఈ నామస్మరణతో ప్రారంభం కావాలి. The moment you get up, sing the glory of God. అందు నిమిత్తమై సత్యసాయి సంస్థ లోపల ఈ యొక్క నగర సంకీర్తనలు, భజనలు, సత్సంగములు, స్టడీ సర్కిల్స్ ఇవన్నీ పెట్టడానికి కారణం ఏమిటి? ఇట్స్ ఫర్ దట్ పర్పస్ సత్యసాయి ఆర్గనైజేషన్ హెస్ టేకెన్ అప్ నగర్ సంకీర్తన్, ద స్టడీ సర్కిల్స్, భజన్స్ అండ్ సో ఆన్. వాట్స్ ద మెయిన్ రీజన్? ఇవంతటితో కాలమును పవిత్రం చేసి ఇట్ విల్ శాంక్టిఫై, మన శాంతి చేకూర్చుకోవడానికి, అండ్ ఇట్ విల్ కీప్ అవర్ హార్ట్స్ ఇన్ పీస్. శాంతి ఎక్కడ ఉంది? వేర్ ఇస్ పీస్? భౌతికంగా చూస్తే శాంతి గాఢ నిద్రలో మనకు శాంతి లభిస్తుండాలి. యు విల్ హావ్ పీస్, యు ఆర్ ఇన్ పీస్ ఇన్ డీప్ స్లీప్. ఇంకా రెండవది ఏదంటో సంకల్ప రహితుడైనప్పుడు శాంతిని పొందుతున్నాయి. వెన్ ద థాట్ ప్రాసెస్ ఇస్ విత్డ్రాన్ యు విల్ బి పీస్ఫుల్. కానీ సంకల్పం అంత త్వరగా మనకు అరికట్టుకోవడానికి వీలు కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్ యువర్ థాట్స్. కనుకనే సో మనము సాధ్యమైనంత వరకును దినమునకు ఒక గంట అయినా కూడాను మౌనాన్ని వహించాలి. Therefore to the extent possible you should observe silence for an hour. మాటాడి 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 బ్రెయిన్ లో ఉన్నటువంటి నరం అంతా బలహీనమైపోతాయి. By talking too much even the nerves in the brain they become weak. ఆ తాకు లోపల కూడాను పవిత్రమైన టాక్ గా ఉంటే నీకు మరింత బ్యాటరీ ఛార్జ్ అవుతుంటది. On the other hand, if our talk is highly sacred, it amounts to recharging your battery. అపవిత్రమైనటువంటి పరనిందలు కాని, పరదూషణ కాని, పరచెడ్డలు కాని మనం పలుకురుస్తూ ఉంటుంటే మన జీవితం మరింత అధోగతికి పారైపోతుంది. The scandals and rumors and the criticism, the vain talk will make you weak. కనుక ఈనాటి యువకులంతా మాటలు మొట్టమొదట తగ్గించుకోవాలి. Youngsters today should talk less. అందులో ఉన్నటువంటి మాధుర్యము ఎంతనో మీరు అనుభవించగలరు. You can experience the sweetness in talking less. ఎక్కడైనా సమాజం కూడా చూస్తే ఆ పిల్లవాడు చాలా మంచివాడు, ఎవరితోనో మాట్లాడు, చాలా క్వైట్ గా ఉంటాడు అని సత్కీర్తిని కూడా పొందుతావు. ఇన్ సొసైటీ యూ విల్ గెట్ ఎ గుడ్ నేమ్ బికాజ్ దే విల్ సే హియర్ ఇస్ ఎ బాయ్ హూ ఇస్ సో సైలెంట్. నేర్చుకున్నటువంటి వాడుగా ఉంటే నిరంతరం కూడా వడవడవడవడ వాగుతూ ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్. అలాంటి వారిని చూస్తే
కొంతమంది సమాజంలో కూడాను వస్తున్నారా ఈ వాయాడి అని వెళ్ళిపోతుంటారు. Then people will try to run away from you because you talk non-stop. People say that you are a big bore. ఈ బోర్గా ఉండేటువంటి వాడు వస్తున్నాడే అని తప్పించుకొని పోతారు. They will say, here is a boring person, why should I be here? They will avoid you. కనుక నిన్ను తప్పించుకోవటమే కాకుండా నీకు ఒక చెడ్డ పేరు కూడా వస్తుంది. You will also get a bad name too. మిత భాష అతిహాయి. The limited talk will make అతి భాష మతిహాని. By talking too much, you become mad. కనుక మీరు ఈ వయసు లోపల ఎంత పవిత్రమైన మీరు డెవలప్ చేసుకోవాలి. At this age, you can develop sacred things. సేవలు చేసేటువంటి దాంట్లో ఎక్కువ మీరు ధనమును వ్యయం చేయనక్కర్లేదు. In the process of service, you don't need to waste so much of money. సాధ్యమైనంత వరకు కూడాను డబ్బును తక్కువగా ఖర్చు పెట్టుకొని సేవలు అధికంగా చేయాలి. To the extent possible, with least money, you should be able to serve most. మీరు లక్షాధీశులు కావచ్చు, శ్రీమంతులు కావచ్చు. You may be very, very rich people, lack years. Kani, yet simple life, higher study. You should have simple life, but very high thinking. మీరు వేసేటువంటి డ్రెస్సులు కూడా నువ్వు చాలా సింపుల్ గా ఉంటుండాలి. యువర్ డ్రెస్ షుడ్ బి ఆడంబరాలుగా మనం పోకూడదు. ఇట్ షుడ్ నాట్ బి వన్ ఆఫ్ పాంప్ అండ్ షో. ఆడంబరాలుగా పోయినప్పుడు అహంకారం బయలుదేరుతుంది. వెన్ వన్స్ దేర్ ఇస్ పాంప్ అండ్ షో, దేర్ విల్ బి ఈగో. కనుకనే మనం సింపుల్ డ్రెస్, సింపుల్ లైఫ్, సింపుల్ లివింగ్ గా ఉండాలి. సో దెన్ యు షుడ్ హావ్ ద సింపుల్ డ్రెస్, యు షుడ్ లీడ్ ఎ సింపుల్ లైఫ్. అనగా ఏమిటి? పరిశుద్ధమైనట్టుగా ఉండాలి. బట్ దే షుడ్ బి క్లీన్. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అండ్ యు షుడ్ కీప్ అప్ యువర్ హెల్త్. కనుక సమాజంలో గౌరవంగానూ ఉండాలి. యు షుడ్ బి రెస్పెక్ట్ఫుల్. దానికి తగినంత మాత్రం డ్రెస్ మనం వేసుకోవాలి. అప్రోప్రియేట్ టు దట్ యు కెన్ డ్రెస్ వెల్. దానితో పాటు మన ప్రవర్తన కూడాను పవిత్రమైనదిగా ఉండాలి. అవర్ బిహేవియర్ షుడ్ బి ఆల్సో సేక్రెడ్. మనం వేసుకున్నటువంటి డ్రెస్ ఎంత తెల్లగా, ఎంత పరిశుద్ధంగా ఉంటుందో మన హృదయం కూడాను అంత పరిశుద్ధంగా ఉండాలి. జస్ట్ యాస్ అవర్ డ్రెస్ ఇస్ సో ప్యూర్ వైట్, అవర్ హార్ట్ ఆల్సో హస్ గాట్ టు బి ప్యూర్ అండ్ వైట్. కనుకనే మొట్టమొదట మనము First of all, మనను మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. We should make every effort to know ourselves. ఎక్కడ చూసినా who are you, who are you, who are you అని ప్రశ్న వేసేటప్పటికి చాలా కాలం వ్యర్థమైపోతుంది. We'll be wasting time by responding to the question such as who are you. మొట్టమొదటి క్వశ్చన్ who am I. First put a question to ourselves, who am I. నిన్ను నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. First know yourself. ఎట్ట నీవు చూసుకోవడానికి ప్రయత్నం చేయాలి. How do you know that? ఈ జగత్తులో అంతా కూడా మహా అశాంతితో చాలా బాధపడుతున్నారు. There's a lot of agitation all over the world. ఈ వాతావరణం మానవుని చాలా బాధింప చేస్తుండాలి. The entire environment is suffering us. Hill station కు పోయినటువంటి వారు ఏం చేస్తారు? What do people that go to hill station? లోపల బనియన్ వేసుకుంటారు. They'll have banyan inside. మరి పైన షర్ట్ వేసుకుంటారు. Then they'll put on దానిపైన ఒక కోట్ వేసుకుంటారు, ఉలెన్ కోట్. Over that they will wear the woolen coat. దేనికోసం? Why? ఆ చల్లదనాన్ని భరించే కోసమని వేసుకుంటున్నారు. Because of the cold climate they wear all these things. అయితే however తిరిగి మనము మన స్వస్థానానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? When we return to our native place, what do we do? మొట్టమొదట పైన ఉన్నటువంటి కోటును మనం తీసివేస్తాం. First we remove the outer coat. తర్వాత షర్ట్ ని రిమూవ్ చేస్తాము. Then we remove the shirt. తర్వాత బనియన్ కూడా రిమూవ్ చేస్తాం. Then we'll remove the banyan also. అప్పుడు తన చెస్ట్ని తన చక్కగా చూసుకోగలడు. Then you can see your own chest clearly. కనుక పైన ఉన్నటువంటి కోటే తమో గుణము. The outer coat is the bestial temperament. లోపల ఉన్నటువంటి షర్టే సాత్వికము. The shirt is emotional aspect. బనీని రాజసికము. ఈ మూడింటిని తీసివేసినప్పుడే ఆత్మతత్వం నీకు అర్థమవుతుంది. The banyan is the pious aspect, sattvic. When once you remove these three, you can see your own chest. ఉన్నములు ఉన్నంత వరకు కూడాను మనకు ఆత్మ జ్ఞానం అనేటువంటిది లభ్యం కానే కాదు. So long these three attributes are there, you cannot have the wisdom of the spirit. కనుక మనము పవిత్రమైనటువంటి దీనికి క్రమక్రమేణా కొంతవరకు తగ్గించుకుంటూ పోవాలి. Therefore to reach that state of sacredness, we should reduce the rest. యువకులారా, యంగ్స్టర్స్, మొదలు చెప్పినట్టుగా అన్నింటికి నీ మూల కారణము క్యారెక్టర్. As Bhagavan said at the beginning, character is main thing, most important. మన శీలము, మన గుణము, మన ప్రవర్తన, మన నడత చక్కగా ఉంటుంటే మనకంటే మించిన వారు చరిత్రలు మరొకరు లేరు. When once our character, our behavior, our conduct are perfect, none can excel you. మీరందరూ కూడా ఒక 10 మంది ఒక గ్రామానికి సేవకు వెళ్తారు. 10 of you go to a village for service. ఆ విలేజ్ లో ప్రవేశించేటప్పుడు మీరు ఎట్ట ఉండాలి? How should you conduct yourself there in a village? సైలెంట్గా ఉండాలి. You should be very silent. చాలా ప్రశాంతంగా ఉండాలి. You should maintain peace there. చిరునవ్వుతో ఉండాలి. You should be smiling. అంతేగాని అని నవ్వుకుంటూ పోకూడదు. You can smile but you should not laugh. ఊరికే
బయట వారికంత అశాంతినిచ్చేటట్టుగా గట్టిగా మాట్లాడుకుంటూ పోకూడదు. యు షుడ్ నాట్ టాక్ లౌడ్లీ డిస్టర్బింగ్ ది ఎన్వైరన్మెంట్. ఎవరు ఈ రౌడీ గ్యాంగ్ వస్తుంటున్నది మా గ్రామానికి అని గ్రామస్తులు కూడా చాలా భయపడిపోతారు. ద లోకల్స్ విల్ థింక్ ద రౌడీ గ్యాంగ్ ఇస్ దేర్ ఇన్ దేర్ విలేజ్ దే విల్ బి ఫియర్ స్ట్రికెన్. కనుక మనం అలాంటి చెడ్డ పేరుకు మనం గురి కాకూడదు. వి షుడ్ నాట్ గెట్ ఎ బ్యాడ్ నేమ్. స్మూత్గా వెళ్ళాలి. యు షుడ్ గో వినయంగా పోవాలి. హ్యూమిలిటీ. గో విత్ ఆల్ హ్యూమిలిటీ. ఏ నవ్వులు కానీ ఏ చూపులు కానీ అపవిత్రంగా మనము ప్రవేశపెట్టకూడదు. యు షుడ్ నాట్ టాక్ లౌడ్లీ అండ్ యు షుడ్ నెవర్ హావ్ బ్యాడ్ లుక్స్. పనిలో ప్రవేశించండి. స్టార్ట్ వర్కింగ్ దేర్. పనిలో ప్రవేశిస్తే మాటలకు ఏమాత్రం అవకాశం ఉండేవారు. When once you start working, you don't need to speak. మాట్లాడేటువంటి వాడు పని చేయడు. The one who talks will not work. పని చేసేవాడు మాట్లాడడు. The one who works will not talk. ఈ సత్యాన్ని మీరు జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. Remind this truth. నిజంగా పని చేసేవాడు మాట్లాడకూడదు. The one, the true worker will not మాట్లాడితే పని చేయలేడు. Because if he talks, he can't work. కనుక ఈనాడు మనము ఏ విధంగా నడుచుకోవాలనేటువంటిది జీవితంలో చాలా క్రొత్తగా మనము నూతనమైనటువంటి యొక్క చాప్టర్ గా తీసుకోవాలి. సో వి షుడ్ స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ అండ్ లెర్న్ హౌ టు లివ్ హియర్ ఆఫ్టర్. పాస్ట్ ఇస్ పాస్ట్. జరిగిపోయింది జరిగిపోయింది. పాస్ట్ ఇస్ పాస్ట్ బియాండ్ రికవరీ. తిరిగి ఎంత ప్రయత్నం చేసినా అది ముందుకు రాదు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ యు కెనాట్ రీగెయిన్ ఇట్. ఫ్యూచర్ ని యోచన చేయకండి. ఫ్యూచర్ ఇస్ అన్సర్టెన్. కానీ ఫ్యూచర్ ఇస్ నాట్ ష్యూర్. ఫ్యూచర్ ఇస్ నాట్ సర్టెన్. కానీ ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్. బట్ ప్రెజెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్. దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్. ఆమ్ని ప్రెజెంట్. దిస్ ఇస్ ఆమ్ని ప్రెజెంట్. ఎందువల్ల? వై? ఈనాడు మానవుడు అనేక దుఃఖములకు అశాంతికి గురి కావడానికి కారణం ఏమిటి? వాట్ ఇస్ ది రీజన్ ఫర్ ద మిజరీ ఆఫ్ మ్యాన్ కైండ్ టుడే? ప్రెజెంట్ ను మర్చిపోతున్నాడు. Past to future nu vetukuntunnadu. He has forgotten the present. He broods over the past and worried over the future. ప్రజెంట్ ఇప్పుడు మనకు ప్రధానం కానీ ది ప్రెజెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఆకలేసేప్పుడు తట్టలో ఉన్నటువంటి అన్నాన్ని భుజించు. వెన్ యు ఆర్ హంగ్రీ స్టార్ట్ ఈటింగ్ ది ఫుడ్ సర్వ్డ్ ఇన్ ది ప్లేట్. 10 నెలల కిందట మా ఇంట్లో పండగ చేసింది. ఆ పండగలో పంచపక్ష పరమాన్నములు ఉన్నాయి. దాన్ని తలుచుకొని ప్రయోజనం ఎందుకు? వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఏ గ్రాండ్ ఫీస్ట్ దట్ యు హాడ్ ఎంజాయ్డ్ 10 మంత్స్ అగో? కనుక 10 దినముల ముందుగా జరిగిపోయినటువంటి నీ యోచించొద్దు. డోంట్ థింక్ ఆఫ్ ది పాస్ట్. ప్రెజెంట్ ఇది నీ యోచించు. థింక్ ఆఫ్ ది ప్రెజెంట్. పాస్ట్ ట్రీ. Past is a tree. Future tree. Future is also a tree. Present is seed. Present is the seed. Aa past tree nunchi present seed ochindi. Out of the past tree you have the present seed. Present seed nunchi future tree ostundi. Out of the present seed you have the future Kabatti tree. Kabatti seed is very 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 important. So seed is very very important. Aa seed ni present lo meeru తగినటువంటి శాంతిని పొందాలి. దేర్ఫోర్ యు షుడ్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రెజెంట్ సీడ్ అండ్ ఇట్ ఇన్ ఏ మాత్రము మీ తలంచకండి. డోంట్ బి బదర్డ్ ది ఫ్యూచర్. నెవర్ బి వరీడ్. ప్రెజెంట్ లో మనం మంచిగా ఉంటే ఫ్యూచర్ ఆటోమేటిక్ గా మనకు మంచిదే వస్తుంది. ఇఫ్ యు ఆర్ గుడ్ ఇన్ ది ప్రెజెంట్ ఇన్ ఫ్యూచర్ యు విల్ బి గుడ్. కనుకనే ఫ్యూచర్ ని యోచన చేసుకుంటూ పోవద్దు. సో డోంట్ బి వరీడ్ ఆఫ్ ది ఫ్యూచర్. నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో, ఇది ఒక సైకలాజికల్ గా నిజంగా దుఃఖమే ఏర్పడిపోతుంది. పీపుల్ గో ఆన్ వరీయింగ్. దే ఆర్ హైలీ ఎజిటేటెడ్. దే ఆర్ బదర్డ్ ఆఫ్ దేర్ ఫ్యూచర్. వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్? దేన్ని చింతనే చేయకూడదు. డోంట్ బదర్ అబౌట్ ఇట్. ఎందుకు వరీ చేయాలి? వై షుడ్ యు వరీ? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ? వాట్ ఇస్ ది షేప్ ఆఫ్ వరీ? ఇట్ ఈస్ మెంటల్ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. వరీ మీన్స్ మెంటల్లీ క్రియేటెడ్ ఫియర్ ఓన్లీ. ఈ వరీకి ఏ మాత్రం రూపం లేదు. వరీ హ్యాస్ నో ఫామ్. నీవు క్రియేట్ చేసుకుంటున్నావు. ఇట్ ఈస్ ఓన్లీ యువర్ క్రియేషన్. కాబట్టి అలాంటి ఒక దీనికి మీరు అవకాశం ఇవ్వకూడదు. నెవర్ గివ్ స్కోప్ ఫర్ సచ్ వరీ. ఈ విధంగా ఉంటుండి ఎప్పుడు చూసినా కూడాను ఆనందంగా ఉంటుండండి. బీ హ్యాపీ ఆల్ ద టైమ్. మాకు ఎట్ట స్వామి, ఇంట్లో అనేక చిక్కులు ఉంటాయి, మాకు అనేక బాధలు ఉంటున్నాయి, సంసారంలో చాలా వ్యతలు ఉంటున్నాయి, మేము ఎట్ట సుఖంగా ఉండడానికి వీలవుతుంది అంటారు. యు మిస్ స్వామి, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు బి హ్యాపీ all the time? We have got our own problems, our own worries there. Poni worry chesthe mani problem pothundaya? Is worry a solution to a problem? Potam lede. No. Kaduku enduku worry chesi prayojanam? Why should you worry? What is the fun? Happy ga undu. Be happy now. Ee happiness ni worry ni dooram chestundi. And this happiness will keep you that worry far off. అంతే గాని వరి చేసుకుంటూ కూర్చుంటే వరి ఇంకా ప్లస్ 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 అవుతుంది. బికాస్ దిస్ వరీ విల్ యాడ్ టు యువర్ ప్రాబ్లమ్ మోర్ అండ్ మోర్. కనుక నీ వరి చేయకూడదు. నెవర్ వరీ. ఏదొచ్చినా కానీ ఇది భగవత్ ప్రసాదం. Take it as God's gift, whatever may happen. ఈ కష్టములు కూడాను భగవత్ ప్రసాదమే. Even the difficulties are God's gift. Pleasure is an interval between two pains. The pleasure is an interval between two pains. కనుక ఈ రెండు కష్టముల మధ్యలోనే ఒక సుఖం ఉంటుండాలి. And there lies the happiness. కష్టమే లేకపోతే సుఖం యొక్క విలువనే మనకు తెలియదు. Without a pain you cannot know the value of a pleasure. చీకటే లేకపోతే వెలుగు యొక్క ప్రకాశమే మనకు తెలియదు. Without darkness you cannot know the value of light. కాబట్టి కష్టములు కూడాను ఒక ప్రసాదమే. Therefore difficulties are also God's gift. మలేరియా జ్వరం వచ్చినటువంటి వారికి the one who suffered from malaria bitter is quinine mixture ఇస్తారు. They are given quinine mixture. బిట్టర్ గా ఉంటది. It's so bitter. కానీ but
ఆ బిటర్ నీవు కష్టపడి తాగినప్పుడే ఈ మలేరియా ఫీవర్ నివారణ అయిపోతుంది. When you once you accept and take that medicine, bitter quinine, you'll be cured of the malaria. Medicine kudanu tiyaga undalani korte nee baadha neeku nivarana kaadu. You cannot demand that medicine should be sweet. Karuka kashtam kudanu manaku sukhanni andistundi. The difficulty also gives you joy later. Karuka eppudu neevu jayiga undali. You should be joyful all the time. Appude nee yokka jeevithamu manchi aanandanni aadarshanni andistundi. And then your life will be blissful and set an ideal to the rest. Youngsters, sharira sambandhamainatvanti vishayalu kaani, either physical matters, future yokka vishayalu kaani, or the future situation, kutumbam yokka vishayalu kaani, or that or the bible, ee yematram kudunu hrudayamlo choti ivvakandi. Don't entertain them in your heart. Hrudayamlo choti ivvalasindi okka danike bhagavantuniki maatrame ivvali. You should give place to God only in your heart. Nilavanni kuda baita arts anta, outside you have the art. Art anta outside undi. Art is outside. Heart anta inside undi. Heart is inside. Kabatti art anta heart nunchi vachinatuntive. So all the art outside has come out of the heart inside. Kanaka motta motta neevu art nu chusko. So think of the heart first. Art nu chudaddu. Don't follow the art. Aa art lopra neevu manchi aanandanni ponutunte art kudunu aanandanni istundi. When once you think of this heart, even the art outside will make you joyful. Reflection of the inner being. Everything is the reflection of the inner being. Lopra neevu aanandanga unte bayata kuda aanandame vastundi. If you are happy within, you will be happy in the exterior. Endukosam bhagavantudu na ventane unnadu. Because God is with me. Na hrudayamunande untunnadu. He is in my heart. Aneetunte vishwasanni manam penchukovali. We should strengthen such sort of faith. Appude మనకు తగినటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలు మనకు అభివృద్ధి అవుతుంటాయి. Then we'll have all the kind of zeal and enthusiasm. ఇంకా కొంతమంది some మిమ్మల్ని గేలి చేయవచ్చును. Some may make fun of you. మరే ఇంత బాగా చదువుకున్నావు, ఈ టౌన్ లో పుట్టావు, ఈ టౌన్ వాతావరణం అంతా అనుభవించావు, నువ్వు పల్లెల వాళ్ళ వలె దేవుడు దైవము భజన గిజన అని ఈ రకంగా ఎందుకు నీవు పోతున్నావు అని కొంతమంది నాస్తికులు ఉంటారు కదా, వారు దీంతో వాదిస్తూ రావచ్చు. Some may make fun of you, they may heckle at you, saying that you are born in the metropolis city, why do you entertain the rural ideas and rural thoughts? ఇదంతా కూడా మోడర్న్ ఇది కాదు. ఇది దిస్ నాట్ సైన్ ఆఫ్ మోడర్నిజం. దేవుడు దైవం అనేటువంటి దాన్ని చింతించకూడదు. డోంట్ థింక్ ఆఫ్ గాడ్. ఇంకా దేన్ని చింతించాలి? And what is that we should think then? దయ్యాన్ని చింతించాలనా? Then should we think of the demon then? Kaadu kaadu. No. Daivanni chintinchali. We should think of God. Appudu nee emi raavali? Nee vishwasam gaadanga untundali. You should have strong faith. Ayya, nee evariki cheptunnavu? Sir, to whom are you telling? Naaku cheptunnavu. You are telling me. Evaru ledani cheptunnavu? Whom are you denying? Devudu ledani cheptunnavu. You are denying God. Devudu neeku ledu kaani naaku unnadu. You may deny your God, but I have my God. Naa devudu ledante cheptaniki who are you? Who are you to deny my God? నీకు దేవుడు లేకపోతే నీవు లేకుండా పో. యు మే డినై యువర్ గాడ్, యు మే గో. నా దేవుడు ఉన్నాడు. ఐ హావ్ మై గాడ్. ఆ దేవుణ్ణి నేను చింతిస్తున్నాను. ఐ థింక్ ఆఫ్ మై గాడ్. అనేటువంటి ఒక ధైర్య సాహసాలతో వారితో ఎదుర్కొన్నప్పుడే నీ యొక్క శక్తి సామర్థ్యం అభివృద్ధి అవుతుంటాయి. వి షుడ్ హావ్ దట్ కరేజ్ అండ్ కన్విక్షన్ టు డిక్లేర్ ఐ హావ్ మై గాడ్. అంతే కాని నీకున్నటువంటి దానిని ఇంకెవరో వచ్చి లేదు అంటే నీవు ఎందుకు విశ్వసించాలి? వై డు యు ఫాలో అదర్స్? వై షుడ్ యు లిసన్ టు అదర్స్ వెన్ దే డినై యువర్ గాడ్? ఎవడో ఒకడు వచ్చేసేసి అయ్యా మీ అమ్మ లేదు అంటే అయ్యో మాకు అమ్మ లేదా అని ఏడ్చకూడదు. If anyone says you have no mother, you should not cry saying I have no mother. That fellow is a fool. Na thalli untundadi. I have my mother. Na thalli intilo untundadi. My mother is at home. Ani dhairyanga nee vetta cheptunnavo. Why can't you? Adhe reetiga naaku devudu unnadu. I have God. Na devudu naa hrudayamlo unnadu. My God is in my heart. Ani dhairyanga vaarito vaadinchadaniki punukovali. You should be ready to argue with all the courage and conviction. వారిని నీతో ప్రవేశపెట్టుకోవాలి కానీ నీవు వారితో ప్రవేశించకూడదు. యూ షుడ్ మేక్ అదర్స్ టు ఫాలో యూ, యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్. నీవు వారిని ఫాలో చేస్తే నీవు స్లేవ్ అయిపోతావు. ఇఫ్ యూ ఫాలో అదర్స్ యూ బికమ్ ఎ స్లేవ్. నీకందరూ స్లేవులు కావాలి. అదర్స్ షుడ్ బికమ్ యువర్ స్లేవ్. ఎందుకంటే నీవు దైవత్వంతో ఉన్నావు. వై బికాజ్ యు ఆర్ విత్ గాడ్. దైవత్వంతో ఉన్నటువంటి వారి జగత్ అంతా కూడా నువ్వు చేరి వస్తుంది. ఇఫ్ యు ఆర్ విత్ గాడ్ ద హోల్ వరల్డ్ విల్ ఫాలో యూ. కనుక ఇట్టి ధైర్య సాహసాన్ని మనం పెంచుకోవాలి. వి షుడ్ హావ్ దట్ కరేజ్ అండ్ కన్విక్షన్ మోర్. ఎవరో వచ్చి ఏమో అన్నారేని ఏడ్చుకుంటూ కూర్చోకూడదు. బికాజ్ ఫర్ ది సింపుల్ రీజన్ సమ్వన్ సెడ్ యు షుడ్ నాట్ క్రై. ఈ ఏడుపు లోపల ఆడవాళ్ళకి చాలా సహజము, త్వరగా వస్తుంది. ఇట్స్ నేచురల్ ఫర్ లేడీస్ టు క్రై. అది వాషర్లెస్ ట్యాప్స్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ట్యాప్స్, వాషర్లెస్ ట్యాప్స్. అది ఎప్పుడు నీళ్లు కారుతూనే ఉంటాయి కన్నులు. ది వాటర్ ఫ్లోస్ కంటిన్యూస్లీ. అది కూడా మంచిది కాదు. ఇట్స్ నాట్ గుడ్. దాన్ని మనం అరికట్టుకోవాలి. వి షుడ్ కంట్రోల్. దేనికోసం మనం నీరు ఇవ్వాలి, నీటి ఇవ్వాలి? Why should we shed tears? మనం టియర్స్ అనేటువంటిది ఎందుకోసం ఇవ్వాలి? Why should we shed tears? ఆధ్యాత్మికంగా కూడా కొన్ని అర్థాలు ఉంటున్నాయి. Spiritually they have a meaning. నారము అనగా నీరు అని అర్థం. నారము means water. నారా. నారా.
నయనము అనగా కన్నులు. నయన మీన్స్ ఐస్. కన్నుల నుంచి వచ్చేటువంటి నీరు నయన ప్లస్ నారాయణ అనగా నారము, నారా నారము ప్లస్ నయనము నారాయణం అయిపోతుంది. నారా ప్లస్ నయన నారాయణ. నారాయణ కోసమని నీ కంటిదారులు విడిచాలి, కానీ మిగతా దానికంత కంటిదారులు విడిచకూడదు. సో వీ షుడ్ షెడ్ టియర్స్ ఫర్ గాడ్ నారాయణ, నాట్ ఫర్ ఎనీవన్. అవి ఆనంద భాష్ములు కానీ శోక భాష్ములు కాదు. దట్ ది టియర్స్ ఆఫ్ జాయ్ బట్ నాట్ ది టియర్స్ ఆఫ్ గ్రీఫ్. దేనికి మనం ఏడ్చకూడదు. వీ షుడ్ నాట్ క్రై ఫర్ ఎనీథింగ్. ఏదో కష్టాలు నష్టాలు వస్తుంటాయి. ది డిఫికల్టీస్ అండ్ లాసెస్ కమ్. ఎవరీథింగ్ ఇస్ పాసింగ్ క్లౌడ్స్. దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్. దేర్ ఇస్ నో ఎనీ పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్. దేర్ ఆర్ నో పర్మనెంట్ క్లౌడ్స్ ఇన్ దిస్ వరల్డ్. అన్ని కదిలిపోయేటువంటివే. దే ఆల్ పాస్ ఆఫ్. ఈ సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు విచారమునకు ఏ మాత్రం అవకాశం అందించబడదు. వెన్ వన్స్ వి నో దిస్ ట్రూత్ వి డోంట్ నీడ్ టు వరీ ఎనీ లాంగర్. కనుక మన భక్తి శ్రద్ధలనేటువంటి అంత గాఢంగా భద్రమైపోవాలి. దెర్ఫోర్ అవర్ డివోషన్ అండ్ అవర్ సిన్సిరిటీ షుడ్ బి గాడ్ టు గాడ్. మనసు భ్రమించని దృష్టిని మనం పెంచుకోవాలి. వి షుడ్ హావ్ ది స్టెడీనెస్ అండ్ అన్వేవరింగ్ మైండ్. దృష్టిని మనం ఏ మాత్రం కూడా మార్చుకోకూడదు. వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ అవుట్లుక్. మన హృదయంలో ఏ మాత్రం కూడా మనం అపవిత్రం గావించుకోకూడదు. వి షుడ్ నెవర్ మేక్ అవర్ హార్ట్ అన్సేఫ్. స్థిరమైనటువంటిదిగా ఉండాలి. వి షుడ్ హావ్ ఆల్ స్టెడీనెస్. కనుక ఈ ప్రపంచంలో ఇంతమంది యువకులు ఉండినప్పటికీ ఈ కొద్ది మంది యువకులు మాత్రమే ప్రశాంతమే చేరటంలో ఎంత అదృష్టవంతులో మీరు. అవుట్ ఆఫ్ సో మెనీ యంగ్స్టర్స్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యూ ఫ్యూ కుడ్ గ్యాదర్ హియర్ యు ఆర్ వెరీ వెరీ లక్కీ. మీకు లభించినటువంటి ఈ యొక్క ప్రాప్తిని మీరు వ్యర్థం చేసుకోకండి. దిస్ ఫార్చ్యూన్ గిఫ్టెడ్ టు యు, నెవర్ వేస్ట్ ఇట్. మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. యు మే గో ఎనీవేర్, భగవాన్ ఇస్ విత్ యు. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ యువర్ డిఫికల్టీస్. ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకొని సేవల్లో పాల్గొనండి. విత్ ఆల్ ది కరేజ్ అండ్ డివైన్ థాట్స్ టు సర్వ్ ది సొసైటీ. కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకొని సేవల మధ్య మారుకోకుండా ఉండండి. యు మే సఫర్ సర్టెన్ లాసెస్ బట్ నెవర్ గివ్ అప్ సర్వీస్. వస్తుంటాయి పోతుంటాయి ప్రతి ఒక్కటికి. థింగ్స్ కమ్ అండ్ గో. కనుక నీ వేదాంతం నందు కూడాను సుఖదుఃఖే సమీకృత్వ లాభోలాభం జయాజయత్. లాభ నష్టములు సుఖ దుఃఖములు వస్తుంటాయి పోతుంటాయి. ద ప్రాఫిట్ అండ్ లాస్, ద గెయిన్ అండ్ లాస్, దే కమ్ అండ్ గో. దీనికంతా మనం వెరవకూడదు. నెవర్ ఫియర్ దీస్ థింగ్స్. దైవ చింతన చేస్తూ కూర్చోవాలి. థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ. మహాభక్తుడు త్యాగరాజు. త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ డివోటీ. కానీ అతనికి చాలా కష్టములు వచ్చాయి. బట్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్. ఎంతనో భరించుకునేటువంటి ఒక త్యాగరాజు కూడాను. త్యాగరాజు హూ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్. రామ వియోగమును భరించుకోలేక హీ కుడ్ నాట్ బేర్ ది సఫరింగ్. బాధపడుతూ రామును కూడా నిందిస్తూ వచ్చాడు. As he could not bear the suffering any longer, he went on blaming God. నిందించడమే కాకుండా ఒక విధమైనటువంటి ద్వేషం కూడా వచ్చింది. He developed hatred for God also at times. ఈ ద్వేషం లోపల ఏమన్నాడు రామా? నేను ఇంత కష్టాలు పడుతుంటే నీవు దీన్ని నివారణ చేయలేకపోతున్నావా? రామా, when I am suffering so much, can't you make me free from my problems? ఈ కష్టమును నివారణ చేసేటువంటి శక్తి నీకు లేదా? లేక నిన్ను కరిగించేటువంటి భక్తి నాకు లేదా? డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు మేక్ మీ ఫ్రీ ఫ్రమ్ మై ప్రాబ్లమ్స్ ఆర్ డోంట్ ఐ హ్యావ్ డివోషన్? లేదు లేదు, నాకు డివోషన్ ఉంది. నౌ ఐ హ్యావ్ డివోషన్. నీకే శక్తి లేదు. యు డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ. తక్షణమే మేలుకున్నాడు. ఇమిడియట్లీ గాట్ చీ 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 చీ, దైవంలో శక్తి లేదా? మనతో పాటు ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతూ ఉంటే మేము ఆ మానవ రూపకంగా మనం భావిస్తున్నామే. భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములు చాలా గొప్పవి అనేటువంటి యొక్క విచారణ చేశాడు. He got up immediately and he entertained the thoughts, God has all the power, can't he make me free from the problems and the suffering? He will certainly be able to do it. తిరిగి కన్నులు మూసుకున్నాడు, చేతులు కట్టుకున్నాడు. Then he closed his eyes and folded his hands. Rama కపివారధి దాటునా. Will that monkey be able to cross the ocean? కలిరోటగట్టునా. Is it possible to tie it to the heart of a mortal? దేవి వలచునా. Will that goddess Lakshmi will ever love you? లక్ష్మణుండు కొలచునా. Will Lakshmana serve you? సుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా. అపరామ శక్తి ఎంతో గొప్పరా. Will that highly intelligent Bharata will ever serve you? The devotion to Rama is greatest. ఇంతది అంతది కాదు, ఎంతో గొప్పది. You have got that greatest power, highest, no one can estimate. నా బుద్ధి చాలా చిన్నదైపోవడం చేతనే నేను ఈ విధంగా మందలించాను. We are narrow minded, therefore we had to speak like that. నా తప్పే. Chagaraju said it's my mistake. అదే విధంగానే మీలో ఏదైనా ఒకవేళ ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు
దైవాన్ని నిందించకండి. ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ నెవర్ బ్లేమ్ గాడ్. దైవాన్ని విమర్శించకండి. నెవర్ క్రిటిసైజ్ గాడ్. మిమ్మల్ని మీరు విచారించుకోండి. యు ఎంక్వైర్ విత్ హిమ్. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి. క్రిటిసైజ్ మీలోని దోషాన్ని మీరు చూచుకోండి. రెక్టిఫై యువర్ మిస్టేక్స్. అప్పుడే మీరు బాగుపడతారు. దెన్ యు విల్ బి గుడ్. కనుక ఈనాడు విద్యను నేర్చుతమని వెర్రవీయటం కాదు. డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ లర్నింగ్. ఉద్యోగంలో అధికమైనటువంటి ఉద్యోగులు చేస్తామని వెర్రవీయటం కాదు. డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ హై పొజిషన్. భగవంతుని ప్రేమను సాధించాము అనేటువంటిదో మీరు ఆనందించాలి. యు బి హ్యాపీ బికాస్ ఆఫ్ ద లవ్ యు కుడ్ అచీవ్. ఆ ప్రేమనే సర్వమునకు మూలాధారము. ఇస్ ది లవ్ విచ్ ఇస్ ద ప్రైమల్ బేసిస్. ఏ సాధన చేసినప్పటికీ ప్రేమాధారంతోనే చేయాలి. ఎనీ స్పిరిచువల్ పాత్ షుడ్ బి బేస్డ్ ఆన్ లవ్. నాలుగు విధములైనటువంటి భక్తులు ఉంటున్నాయి. యు నో నైన్ పాత్స్ ఆఫ్ డివోషన్. శ్రవణం, లిసనింగ్, కీర్తనం, సింగింగ్, విష్ణు స్మరణం, చాంటింగ్, పాద సేవనం, ది సర్వీస్, వందనం, సాల్యుటేషన్, అర్చనం, వర్షిప్, దాస్యం, సర్విట్యూడ్, స్నేహం, ఫ్రెండ్షిప్, ఆత్మ నివేదనం, సరెండర్. ఈ నవ విధమైన పిట్టి మార్గములు కూడాను ప్రేమ చేతనే సాధించాలి. దీస్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ కుడ్ బి అచీవ్డ్ బికాస్ ఆఫ్ లవ్. ప్రేమనే అన్నింటికీ మూలాధారము. ఇట్ ఇస్ ద లవ్ విచ్ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్. ప్రేమ అంతర్ప్రవాహ్యం. లవ్ ఇస్ ఎన్ ఇన్నర్ కరెంట్ ఇన్ ఆల్. ఆ ప్రవాహం అనేటి దాన్ని మనం పెంచుకుంటే ఏ యొక్క బాధలైనా కూడా సులభంగా మనం సాధించుకోవచ్చు. When once there is a continuous flow of love, you can accomplish anything. విద్యార్థులారా, స్టూడెంట్స్, యువకులారా, యంగ్స్టర్స్, యూతులారా, యంగ్ మెన్ అండ్ విమెన్, మీరు నేర్చిన విద్యలు గొప్పవి కాదు. Your learning is not that great. నేర్చవలసినటువంటి విద్య ఇది దైవ విద్యనే నేర్చుకో. What is you have got to learn is learning of the divinity. కనుక ఈ విద్యను మనం నేర్చుకుంటే సర్వ విద్యలు మనకు వశమైపోతాయి. దిస్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యు లెర్న్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. కనుక ఈ మూడు దినములు నాడు దినములు ప్రశాంత దినంలో మీరు నిలిచి జీవితమును గడిపి ఈ మరణమును నిరంతరము కూడా చేసుకుంటూ తద్వారా మీ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను సేవా అభివృద్ధులు కూడాను గావించుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటూ రండి. యు హావ్ స్పెంట్ ది లాస్ట్ 3 and 4 days హియర్ ఇన్ ప్రశాంత నిలయం. You have listened to many sacred things. Go on recalling, go on recapitulating, render service in society and set an idea. ఇక్కడ ఉండినంత మాత్రమే నాకు ఈ భక్తి ప్రపత్తులు ప్రదర్శించి ప్రయోజనం లేదు. It's no use if you have devotion so long you are here. ఈ భక్తి ప్రపత్తులు మీ వెంటనే నీడగా ఉండాలి. Wherever you are, you may go anywhere, the devotion and sincerity should follow. Shadow. Like a shadow. నీ షాడో నిన్ను వదిలి ఏ విధంగా పోదో. Your shadow will never leave you. అదే విధంగా నీ ఆత్మానందం అనేటువంటి నీ షాడో వంటిది దాన్ని వదిలిపోకూడదు. Likewise the bliss of the spirit should follow you. It should never leave you. అప్పుడప్పుడు మననం చేసుకుంటూ రండి. You should recall now and then. ఓ ప్రశాంతంలో చేరాము. We were there in శాంతం. మనం చెప్పాడు. భగవాన్ సే ఈ విధంగా విన్నాము అని మీరు మాట్లాడుకుంటూ రండి. And you go on sharing. మననం చేస్తూ ఉంటే ఎంతైనా అభివృద్ధి వస్తుంది. If you go on recollecting, recalling, you will be very happy. పశువులు కూడాను ఆహారం చూసినప్పుడు పచ్చని గడ్డిని చూసినప్పుడు ప్రవేశిస్తాయి, తినేసేస్తాయి. The cows watching the green grass will start eating. చాలా త్వరగా తినేసేస్తాయి. Eat very fast. కానీ but తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటికి పోయేటప్పటికి తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా జీర్ణింప చేసుకుంటుంది. After reaching its place the cow start masticating, bringing broth, all that is eaten. ఇక్కడ మీరు చాలా త్వరగా తిన్నారు స్వామి యొక్క ఆహారం. You have eaten so much of the food of God, Bhagavan. స్వస్థానమునకు వెళ్ళి తిరిగి మననం చేసుకుంటూ దాన్ని జీర్ణించుకుంటూ రావాలి. After going to your native place, you should recall, recapitulate. అప్పుడే ఈ యొక్క ఆహారం యొక్క శక్తి మీకు పుష్టినిస్తుంది. Then you will have all the strength out of this food you have partaken. ఈ పుష్టి సంతృప్తిని అందిస్తుంది. This will give you all the satisfaction. కనుక మీరు ఏ విధమైన దీంట్లో కూడా సందేహపడనక్కర్లేదు. Never doubt in any matter. దైవ విశ్వాసాన్ని పెంచుకోండి. Develop faith in God. సేవను మీరు అభివృద్ధి పరచుకోండి. డెవలప్ గ్రో ఇన్ సర్వీస్. సేవ ద్వారానే మీ జీవితం అనేటువంటి సార్థకం అవుతుంది. త్రూ సర్వీస్ యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్. ఈ యొక్క మాటలను పవిత్రమైనటువంటి సూత్రములుగా మీరు భావించుకోవాలి. కన్సిడర్ దీస్ వర్డ్స్ భగవాన్స్ మెసేజ్ యాజ్ ది సీక్రెట్. ఇంకా 10 మందిని మీరు పెంచాలి. యూ షుడ్ గ్రో మోర్ అండ్ మోర్. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క 100 మందిని పెంచుకుంటుంటే దేశమంతా ఎంత బాగుపడుతుంది. ఎవ్రీ పర్సన్ షుడ్ స్ప్రెడ్ అండ్ షేర్ విత్ 100 ఈచ్. కనుక ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ప్లస్ 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 చేస్తూ పోవాలి. లైక్ దిస్ యూ కెన్ గో ఆన్ యాడింగ్. అప్పుడే జగత్తంతా ఏకమైపోతుంది. దెన్ ది హోల్ వరల్డ్ విల్ బి వన్. అప్పుడే సర్వము ఏకాత్మ భావం కుదిరిపోతుంది. దెన్ యు విల్ హావ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్. యువకులారా, నిత్యము మీకు చాలా శ్రమను అందిస్తున్నానేమో. ఈస్ భగవాన్ గివింగ్ యు ట్రబుల్ ఎవ్రీ డే?
కానీ నీ కోసమే నేను ఇన్ని శ్రమలైనా పడతాను. భగవాన్ ఇస్ రెడీ టు ట్రబుల్ హింసెల్ ఫర్ యువర్ సేక్. మీరు బాగుపడితే చాలు. ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యు ఆర్ గుడ్. మీరు బాగుపడి సమాజాన్ని బాగుపరిస్తే అదే నా ఆనందం. యు బి గుడ్ అండ్ మేక్ ది సొసైటీ గుడ్ ఈక్వలీ, దట్ ఇస్ ఎనఫ్ ఫర్ స్వామి. పల్లెల యొక్క సేవలకు మీరు పోయినటువంటి సమయం లోపల మీరు అమితంగా మీరు వెళ్ళి అధికంగా ఖర్చు చేసుకుని శమలకు వచ్చుకోకండి. మీరు కొద్ది కొద్దిగా పోయి ఆ పల్లెలో వారితోనే ఆ పనులు చేపించి వారికి ఈ సంస్థల యొక్క విషయాన్ని చక్కగా విశదీకరింపజేసి వారితోనే ఆ పల్లె యొక్క అభివృద్ధిని గమనించడానికి పూనుకోవాలి. డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, డోంట్ స్పెండ్ సో టూ మచ్ వైల్ రెండరింగ్ సర్వీస్ టు విలేజెస్. మేక్ దెమ్ లెర్న్, మేక్ దెమ్ డూ అండ్ వర్క్ ఫర్ దెమ్ సెల్ఫ్. అయితే ఈ సేవ యందు ఇంటిలో మాత్రం ట్రబుల్ ఇచ్చి మీరు పోకూడదు. బట్ in the name of service, don't put your own people at home in trouble. తల్లిదండ్రులను సంతోషపెట్టి తర్వాత నీ సేవల్లో పో. Make your parents satisfied, make them happy first. కొంతమంది పిల్లలు చెప్తుంటారు, స్వామి మా తల్లిదండ్రులంతా పంపరు స్వామి సేవకు అంటుంటారు. Some students say my parents won't permit us for parents service. చక్కగా నీవు దాన్ని విప్రీకరించి చెప్పు. Explain to your parents. నాన్న తిరిగి తిరుగుకోవటం కోసం నా దేహం వచ్చింది, పది మందికి సేవ చెయ్యాలి. పరోపకారార్థం ఇదం శరీరం, శరీరం వచ్చింది అది పరోపకార నిమిత్తము, నేను చెయ్యాలి నువ్వు చెయ్యాలి అని తండ్రికి కూడా చక్కగా చెప్తే ఆయన కూడా కొంచెం బుద్ధి తెచ్చుకుంటాడు. ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ అండ్ టీచ్ యువర్ ఫాదర్, ఫాదర్ డూ యూ థింక్ దట్ ద బాడీ ఇస్ గివెన్ ఫర్ డ్రింకింగ్ అండ్ ఈటింగ్? నో, ద బాడీ ఇస్ గిఫ్టెడ్ టు సర్వ్, యూ ఆల్సో సర్వ్, టీచ్ హిమ్ లైక్ దాట్. ఆ విధంగా వారికి సన్ని మంచి మాటల చేత వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వారు కూడా అర్థం చేసుకుంటారు. లైక్ దిస్ సన్స్ కెన్ టీచ్ దేర్ ఫాదర్స్. లేకపోతే వారు ఏమనుకుంటారు, ఏదో వీరంతా పది మంది అంతా చేరి గ్యాంగ్ మాదిరి ఎక్కడ పోయి చేరుతున్నారో ఏం చేస్తున్నారో అని వారికి ఒక డౌట్ గా ఉంటుంటది. ఆర్ ఎల్స్ ది పేరెంట్స్ విల్ స్టార్ట్ డౌటింగ్ యు, వేర్ ఆర్ దే గోయింగ్, వాట్ ఇస్ దట్ దే డు దేర్. కాబట్టి వారికి చెప్పినట్టుగా నీ ఇంటిలో కూడాను ప్రవర్తించు. సో యు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే యాజ్ యు హావ్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ బిహేవ్ దేర్. బయట కూడా నువ్వు మంచిగా ప్రవర్తించు, యు బి గుడ్ విత్ ఎవరీవన్, అప్పుడు ఆ తల్లిదండ్రులు కూడా ఆనందిస్తారు. Then parents will be very happy. కొడుకును పుట్టినప్పుడు కాదు ఆనందము. There is no joy by having a son. కొడుకు పుట్టాడంటే కేవలం ఒక చక్కెరనో ఏదో తీపో పంచుతుంటాము. The birth of a son will make every father distribute sweets. కానీ but ఇది కాదు భగవంతునికి ఆనందము. It's not the one that gives joy to God. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు. Father will not be happy on hearing the news of the birth of a son. ఆ పుత్రుని కనుగొని పొగడగా సమాజం ఆ పుత్రుని ఎంత పొగుడుతుందో అప్పుడు వాడికి పుత్రోత్సాహం వస్తుంది తండ్రికి. When the whole society respects his son, then father will be very happy. కనుక సమాజంలో మనం సత్కీర్తి ఇచ్చినప్పుడే తండ్రికి చాలా ఆనందం వస్తుంది. When you get a good name in society, your father will be very happy. కనుకనే పుత్రుడు పుత్రుడు పుట్టినప్పుడు కాదు ఆనందము, పుత్రుడు మంచి పేరు తెచ్చినప్పుడు తండ్రికి ఆనందం. సో ది ట్రూ హ్యాపీనెస్ ఇస్ నాట్ ఎట్ ది టైమ్ ఆఫ్ బర్త్, ది హ్యాపీనెస్ ఇస్ దేర్ వెన్ యు గెట్ ఎ గుడ్ నేమ్. మంచి పేరుని తెచ్చుకోండి, గెట్ ఎ గుడ్ నేమ్, మంచి పనులు చేయండి, డు గుడ్, మంచిగా ఉండండి, బి గుడ్, మంచిగా మీరు జీవించండి అండ్ లీడ్ ఎ గుడ్ లైఫ్. ఇదే స్వామి యొక్క ఆశయము. దిస్ ఇస్ ది ఐడియల్ ఆఫ్ స్వామి. మీరు ఈ నాలుగు దినంలో కూడాను ఎంతో మంచిగా ప్రవర్తించారు, మంచి బిహేవియర్గా ఉన్నారు, మంచి మేనర్స్ని కూడా సంపాదించుకోవాలి. కానీ కొన్ని కొన్ని దాంట్లో ఇమోషనల్ ఎక్సైట్మెంట్ అంతా కూడా ఉంటుండాలి, అది కొంచెం చల్లార్చుకోవాలి. You have behaved in an excellent way, with good habits, with good conduct and behavior all these 4 days. Because of emotion, out at times there were certain disturbances. Control chesukunte మీరెంతైనా ఆదర్శవంతమైనటువంటి జీవులుగా ఉంటారు. ఇఫ్ యు కంట్రోల్ యువర్ ఎమోషన్ యు కెన్ బి ఐడియల్స్. మాటలు తగ్గించుకోండి, రిడ్యూస్ యువర్ టాక్. కొంతవరకు ను సత్యాన్ని గుర్తించండి, నౌ ది ట్రూత్. పవిత్రతను పెంచుకోండి, గ్రో ఇన్ సీక్రెట్నెస్. జీవితాన్ని ఆనందంగా జీవించండి, మేక్ యువర్ లైఫ్ బ్లిస్ఫుల్. హ్యాపీ హ్యాపీ, ఏది హ్యాపీ? We say happiness. What is that happiness? జీవితంలో ఏది హ్యాపీ లేదు. Nothing is happy in this. అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పటికి పో. అంత passing clouds, passing clouds. Things come then and there itself and they pass. కానీ permanent అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి. The permanent happiness is with God only. ఇది heart to heart, love to love. It is a connection heart to heart, love to love. ఇదే మీరు పెంచుకోవాలి. This you should develop. ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనము. దిస్ ఇస్ ది ట్రూ ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్ అండ్ సిన్సెరిటీ. స్వామి యొక్క ఆశీర్వాదములు
అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా శాంతిగా ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమరిస్తున్నాను. You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness, and brings his divine discourse to a close.